బాగా చదవాలి. రావడం అయితే వస్తున్నారు కానీ బైబిల్ తెరవట్లేదు. ఏమా బైబిల్ తెరవాలి. చదువు రాని వాళ్ళు చదువు నేర్చుకుని బైబిల్ చదవాలి. ఐ టెల్ యూ దిస్, మీరు 10 కోట్ల బిల్డింగ్ కట్టింది కంటే కూడా బైబిల్ చదువుకొనడం ద్వారా ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. నిజంగా మీకు తెలియదు అది. బైబిల్ చదవడం నేర్చుకోవాలి. అమ్మలు కూడా నాకెందుకు రాప్పుడు చాలా భయం ఉంది అనమాట. అక్కడ ఈ బిల్డింగ్ మీద ఏదో రాసి పెట్టారు, యో యో యహోవా నా కాపరే కానీ కాదు 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 కాదండి. యువజన చదువు రాత్రిపూట చదువు చెప్పేదాన్ని ఏమంటారండి, వయోజన విద్యా కేంద్రం. నాకు సంతోషం అండి, ఓహో ఇక్కడ ఎవరో మొత్తానికి కాస్త పట్టించుకున్నారని. మంచి వాళ్ళు వాళ్ళు ఏదన్నా కొద్ది 2 రూపాయలు ఇస్తే వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, తప్పేమీ లేదు. మీకు చదువు నేర్పారు, అమ్మలకు చదువు నేర్పారు. ఇంకా చదవాలి. గొప్ప భక్తుడు చార్ల్స్ స్పర్జన్ అనుకుంటా, ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన చేసేటప్పుడు నేను దేవునితో మాట్లాడతాను, వాక్యం చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు అన్నారు. అర్థమైందా? ప్రార్థన చేసేటప్పుడు నేను దేవునితో మాట్లాడతాను, వాక్యం చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు అన్నారు. కాబట్టి మీరు వాక్యాన్ని బాగా పట్టాలి. హల్లెలూయా. అపొస్తల కార్యముల గ్రంథంలో మనకెవరు కనపడ్డారు ప్రొద్దున? కొర్నేలి కనపడ్డాడు. కొర్నేలి శతాధిపతి, 100 మంది మీద ఆఫీసర్. అయితే 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థనలో ఉన్నాడు. ఎవరొచ్చారు? దేవదూత వచ్చాడు. చెప్పండి ఎవరొచ్చారు? ఎవరొచ్చారు? దేవదూత వచ్చి ఏమన్నాడు? కొర్నేలి అని పిలిచాడు. నీ ప్రార్థనలు అక్కడికి వచ్చినాయి కొర్నేలి, నీవు చేసిన ధర్మకార్యాలు అక్కడికి వచ్చినాయి. అయితే ఇప్పుడు నువ్వు పని చేయాలి. అదేటి? అదిగో యొప్పేకు మనుషులను పంపి అక్కడ పేతురు ఉన్నాడు. పేతురు ఎవరు? అపొస్తలుడు. అమ్మ వింటున్నారా? పేతురు ఎవరు? పాస్టర్ గారు. పేతురెవరు? వాక్యం చెప్తాడు. పేతురెవరు? దైవ దర్శనాలు చూస్తాడు. పేతురెవరు? దేవుని చిత్తాన్ని ఎరిగిన ఒక దైవజనుడు. ఆయన పిలిపించుకో. దైవజనులు ఉన్నారా మీకు? ఇంట్లోనే చేసుకుంటున్నానా అయ్యగారు? ఇంట్లోనా? ఏంటిది గోంగార పచ్చనే నువ్వు ఇంట్లో చేసుకోట? ఇంట్లో చేసుకోవడానికి కాదు దేవుడు సమాజ మందిరాన్ని కట్టించింది. ఇంట్లో చేయడానికి కాదు దేవుడు మందిరాన్ని ఇచ్చింది. ఇంట్లో నీకు సహవాసం లేదు. ఇంటిలో కాదు నీవు సంఘంతో ఏకీభవించాలి. ఎబ్రీ పత్రికలు అంటాడు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు అన్నాడు. మీరు ఇట్లా చెప్పినప్పుడు చెప్పాలి సేవకునితో పాటు. అంటే మీరు వాక్యంలో పడిపోవాలి అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. ఆ దినము సమీపించిన కొలది ఎక్కువగా కూడుకోవాలంట. మధ్యాహ్నం మేము ఇందాకడ సాయంకాలం గృహకోటానికి వెళ్ళాం. గృహకోటాలు, వీధి కోటాలు, మందిరంలో కోటాలు, ఓ ఎక్కువ మంది కూడుకోవాలి. అందరు వినండి, దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువ దీవిస్తాడు. మా సోనరాజు గారు చెప్పారు, అయ్యా ఈ ప్రాంతం అంతటిని దేవుడు దీవిస్తున్నాడు, బిడ్డలు చక్కగా కష్టపడుతున్నారు, పైకి వస్తున్నారు. సంతోషించా, ఇంకా ఎక్కువ దీవిస్తాడు. దీవించరా? దీవిస్తాడు. అయితే మీరు మందిరానికి రావడానికి ఇష్టపడాలి. ఎక్కడ కుదురుతుంది పాస్టర్ గారు? కుదరట్లేదండి అనమాకండి. డబ్బులు వచ్చే వరకు కొంతమంది గొంతు మారిపోద్ది, డబ్బులు వచ్చే వరకు గూళ్ళు పైకి వెళ్తాయి. అప్పుడుదా బాగా నడిచావు కదరా. గూళ్ళు పైకి వెళ్ళకూడదు, ఇట్ట చేస్తాడు దేవుడు. ఏంటంటే ఎట్ట నడుతామంటే జారిపోయింది అయ్యా. దేవునితో మనం జాగ్రత్తగా ఉండాలి. మందిరం ప్రభువును ఆరాధించే స్థలం. నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఆదివారం ఆరాధనకి వచ్చేయాలి. ప్రభువులో ఆరాధించాలి, ఆనందించాలి.
వెళ్ళి దైవజనుని పిలిపించుకో అని చెప్పాడు. ఎన్నో వచ్చిన వరకు వచ్చాము శ్యామ్ గారు, ఇంకెవరైనా కానీ ఎవరన్నా చెప్పండి. అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయములో పిలిపించుకోనమని చెప్పాడు. ఏ వచనం అది చదవండి, 6వ వచనానికి వచ్చామంట చూడండి. అతడు సముద్రపు దరినున్న సీమోనని ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అయ్యగారులు, అక్కడున్న అయ్యగారులు ఇక్కడున్న అయ్యగారులు ఎందుకు ఆ మాట రాయించాడు పరిశుద్ధాత్ముడు? వదిలేయొచ్చుగా, వెళ్ళిన దూత వెళ్ళిపోయింది కూడా బైబిల్లో రాయించాలా? ఏమండి రాయించాడు. దూత వెళ్ళిన పిమ్మట అని రాయించాడంటే నా ఉద్దేశం ఏంటంటే, దూత వెళ్ళేటంత వరకు కొర్నేలి దూతను ఘనపరిచి ఉంటాడు, గౌరవించి ఉంటాడు, దూత పనిలో ఉండుంటాడు. స్తోత్రం, ఆమేన్. వర్తమానం తెచ్చాడు కదా, వెళ్ళేటంత వరకు అక్కడ సబ్జెక్ట్ రాయబడి ఉంది శ్యాము. కొంతమంది వాడుకుని వదిలేస్తారంతే. మా విశ్వాసం అక్కడ పెట్టామంటే ఆయన ఎత్తాళ్ళే కానుక అన్నం తిన్నాడు బొండి అంటారు, అంతేనా? ఒక దూతను దేవుడు మన దగ్గరకు పంపినప్పుడు వెళ్ళేటంత వరకు బాధ్యత మనదే. ఆమేన్. ఏమా ఉన్నా కదా, ఏ దూత? ఈ దూత కొర్నేలికి వర్తమానము తెచ్చిన దూత. ఏ దూత? ఈ దూత దేవుని సన్నిధిని, దైవ స్వరాన్ని తీసుకొచ్చినటువంటి దూత. మీ ఇంటికి దైవజనుడు వచ్చినప్పుడు వెళ్ళేటంత వరకు. స్తోత్రం. మీ అంటే మీకు అర్థమవుద్దని కొన్ని ఉదాహరణలు చెప్తాను నన్ను, ప్లీజ్ డూ నాట్ టేక్ మీ అదర్వైజ్. పొద్దున 3 సార్లు మోగింది ఇక్కడ, ఇది ఒకసారి. వీలైనంత మట్టుకు మీటింగ్ జరిగేటప్పుడు మోక్కకుండా చూడండి. నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, భవిష్యత్తులో మన బిడ్డల తరానికి వచ్చే వరకైనా ప్రతి గ్రామానికి అద్భుతమైనటువంటి కట్టడాలు ఉండాలి మందిరాల కొరకు, అద్భుతమైనటువంటి ప్రాంగణాలు ఉండాలి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, పాపం రోడ్ల మీద పెట్టుకుంటున్నాం. అమెరికాలో పరిస్థితి లేదు, వాళ్ళు మీటింగ్ అంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రాంగణాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి మందిరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి వాళ్ళకి. మీటింగ్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గాస్పల్ మీటింగ్స్కి. స్తోత్రం. మనం ఏముంది మరి, దేవుని కృపలో ఇంతవరకు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, భవిష్యత్తులో ఇస్తాడు ఇంకా గొప్ప ప్రాంగణాలు. స్తోత్రం. ఆమేన్. తీసుకోండి, మీకు అర్థమయ్యే. దైవజనుడు మన దగ్గరకు వచ్చినప్పుడు హౌ డు వి సెండ్ హిమ్? దేవదూత వచ్చాడు, వచ్చిన సంగతిని వ్రాయించాడు, వెళ్ళిన పిమ్మట అని వ్రాయించాడు. లూకాసు వార్తలో కూడా ఈ మాట రాయబడింది, 2వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా. లూక్ చాప్టర్ 2:15, వుడ్ యు ప్లీజ్ రీడ్? దయచేసి చూస్తారు ఎవరైనా, లూకాసు వార్త 2:15. అక్కడ కూడా రాయలేదు నానా, గొర్రెల కాపర్ల దగ్గరకు దూతలు వచ్చారు, దూతలు వచ్చిన సంగతిని పరిశుద్ధాత్ముడు వెళ్ళిన సంగతిని కూడా వ్రాయించాడు. ఫ్రమ్ ద టైమ్ దట్ దే కేమ్ అండ్ టు ద టైమ్ దట్ దే గోన్, వాళ్ళు వచ్చిన సమయము నుండి వెళ్ళేటంత వరకు ఒక దైవజనుడు, ఒక దేవుని బిడ్డ, దేవుని సంఘం వచ్చినప్పుడు గౌరవముగా. స్తోత్రం. ఆమేన్. మీరు చూసుకోవాలి, సంఘం వచ్చిందంటే కూడా చాలా విన్నారమ్మా మీరు, నన్ను పిలిచారు, నేను పనిలో ఉండి కూడా వచ్చా మీకోసం. మీరు వినాలి, ప్రతి మాట తీసుకోవాలి. నా ప్రార్థన ఏంటంటే, ఒక్క మాట కూడా వ్యర్థమైన మాట పలకూడదు అనేది. ఐ ప్రే దట్ వాట్ ఐ స్పీక్ ఫ్రమ్ ద వర్డ్. ప్రతి మాట తీసుకోవాలి. సంఘం మీ ఇంటికి వచ్చినప్పుడు దేవుని కృపగా మీరు ఎంచాలి. మా బిడ్డలు వానలో వెళ్ళారు, అప్పుడు పాత ఇంట్లో ఉన్నాం, సోమన్ రాజు గారికి తెలుసు. వానలో వాణి పిల్లల్ని వేసుకుని నెత్తిని చెంగేసుకుని మీటింగ్కి వెళ్తే ఆయన పంతులు గారు, డబ్బులు ఉన్నాయి, పొలం ఉంది, ఏంటి ఇప్పుడు వచ్చారా, ప్రార్థనని ఎవరు చెప్పారు అన్నాడంట. అయ్యగారు పంపించాడంటే భార్య చెప్పింది, వాళ్ళందరికీ తెలుసు, ఈయనకి చెప్పలేదంట. అయితే నాకు చెప్పలేదుగా, పలహారం తేలా ఇప్పుడు వద్దు బొమ్మన్నాడంట. నేను వస్తాను నడవమని చెప్పి బిడ్డలను పంపి నేను బయలుదేరి వెళ్ళేసరికి పాపం వానలో తడుచుకుంటూ వెనక్కి వస్తున్నారు. దూత వాక్యాన్ని నీ ఎద్దకు తెచ్చినప్పుడు,
సంఘం దేవుని సన్నిధిని నీ యొద్దకు తెచ్చినప్పుడు హౌ డు యూ రెస్పాండ్ అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏండానా వచ్చేస్తున్నారు వానలో తడుచుకుంటూ అంటే వద్దన్నారండి అని చెప్పారు. నెలలు గడవలేదు, కుమారుడు క్యాన్సర్ అన్నారు, 10 లక్షల దగ్గర దగ్గరగా ఖర్చు పెట్టాడు, డెడ్ బాడీని ఇంటికి తెచ్చాడు. డ్రామా లైట్ల మేము ఇక్కడ దైవరాజ్యాన్ని ప్రకటిస్తున్నాం. బిడ్డలు, సంఘ బిడ్డలు నీ ఇంటికి వచ్చారంటే వాళ్ళ పని పాట లేక రారు. వాళ్ళకి భర్త, భార్య, బిడ్డలు ఉంటారు. వాళ్ళు దైవజనుడు రమ్మన్నాడు, పలానా సహోదరి దేవుని మాటలు వింటుంది, పలానా కుటుంబంలో దేవుని సన్నిధి వస్తుందని నీ ఇంటికి వస్తారు. అక్కడ ఒక ఇంటికి వెళ్ళాం, దేవుని మాటలు చెప్పి అమ్మ అంది నాన్న పలహారం తీసుకుని వెళ్ళండి నాన్న అంటే మళ్ళా కూర్చున్నా నేను. ప్రేమను ఎందుకు తృణీకరించాలని. ఇంటికి వచ్చిన బిడ్డను భారతదేశంలో అయితే అతిథి దేవోభవ అన్నారు, మనం దానికి అట్లా ఒప్పుకోం కానీ అతిథి కూడా దేవుడేనన్నారు. మనం దేవుడిని అని ఎవరిని అనం, కానీ అతిథిని గౌరవించాలి, దూతను గౌరవించాలి, వర్తమానికుడిని గౌరవించాలి, దేవుని సువార్తను తెచ్చిన వారిని గౌరవించాలి. దేవునికి స్తోత్రం. దూత వెళ్ళిన పిమ్మట అని రాశాడు అపొస్తల కార్యముల గ్రంథంలో. ఆ దూతలు వెళ్ళిన తరువాత అని రాశాడు లూకా సువార్తలో. వచ్చినప్పటి నుండి వెళ్ళేటంత వరకు చూసుకునవలసిన బాధ్యత నీ మీద ఉంది, నీవు దీవించబడాలండి. చదువు నాన్న. వెళ్ళిన పిమ్మట కొర్నేలి ఏం చేశాడో చదవండి. అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు. యొప్పేలో ఎవరున్నారు మీరు చెప్పకపోతే నేను ముగించేస్తా, సరిగ్గా చెప్పండి. యొప్పేలో దైవజనుడు ఉన్నాడు, యొప్పేలో అపొస్తలుడైన పేతురు ఉన్నాడు, యొప్పేలో సీమోను పేతురు ఉన్నాడు. థ్యాంక్ యూ అమ్మా, చక్కగా చెప్పారు. సీమోను పేతురు ఉన్నాడు. పేతురు దగ్గరకు పేతురుని పిలిపించుకున్నామని దేవదూత చెప్పాడు కదా, ఆ పేతురు దగ్గరకు పిలిపించడానికి ఎవరిని పంపాడు? పాస్టర్ గారు, ఇంటిలో పనిచేసే వారిలో 3 ఎవరు వాళ్ళు? ఇద్దరు చదవండి. ఎవరిని పంపాడు అంటంలోనే చదవాలి మేస్త్రి గారు నువ్వు. ఇంటి పనివారిలో ఇద్దరిని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటాడండి ఒకడు. ఎట్లా చెప్పండి? చెప్పట్లేదు మీరు, ఎట్లా చెప్పండి? చాలా గట్టిది కట్టారు మీ అయ్యగారు. ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటాడంట. అట్లాంటి వాళ్ళు ఉన్నారా మీ పాస్టర్ గారికి? అలాంటి వాళ్ళు ఉండాలి మనకి సంఘాల్లో, అలాంటి బిడ్డలు ఉండాలి మన కుటుంబాల్లో. ఎలాంటి బిడ్డలు? ఊరికినే పెద్ద పెద్ద సంఘాలు అయిపోవు, ఊరికినే అయిపోవు, ఊరికినే పరిచర్య ఎదగదు. అమ్మగారులు ఉన్నారా పాస్టర్ గారు ఇక్కడ? మీరు కూడా బాగా వినండి. ఎల్లప్పుడూ కనిపెట్టుకునే బిడ్డలు కొంతమంది ఉంటారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి మనం. నమ్మకమైన బిడ్డలు పరిచర్యలో దొరికితే అది ఒక పిల్లర్. పరిచర్యలో ధనం ఎంత పాత్ర పోషిస్తుందో నమ్మకస్తులైన బిడ్డలు కూడా అంత పాత్ర పోషిస్తారు. నమ్మకస్తులైన బిడ్డలు ఉంటే మనం ఎంత పని అయినా చెయ్యగలుగుతాం. అలాంటి బిడ్డలు ఉన్నారంట కొర్నేలి దగ్గర. ఇద్దరినేమో ఇంటి పని వారిలో నుండి తీసుకున్నాడు, ఇంకొకరినేమో భక్తిపరుడు ఒక సైనికుడు. ఇతడు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటాడు కొర్నేలి మీద ఈగ వాలనివ్వకుండా. కొర్నేలి మీద ఓ జాగ్రత్తగా చూసుకునేటటువంటి బిడ్డ. అలాంటి జ్ఞానవంతులు పరిచర్యలో కావాలి. అలాంటి శ్రేష్టమైన బిడ్డలు మనకు పరిచర్యలో కావాలి. రాత్రి అలాంటి వారు మీరు సిద్ధపడాలి ప్రభు కొరకు. ఉన్నారా? ఉన్నారా? అలాంటి బిడ్డలు ఉంటే మంచిది. అలాంటి బిడ్డలుంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దైవజనుని దగ్గరికి ఎలాంటి వాళ్ళని పంపాలి? తలకాయని వాళ్ళని పంపితే తలకాయలు అయినట్టుగా మాట్లాడి చెడగొట్టి వస్తారు. చాలా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు కావాలి.
చాలా జాగ్రత్తగా వర్తమానాన్ని అందించే వాళ్ళు కావాలి. దేవుని సేవకులు కూడా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే వివరించాడంట. ఏం చేశాడు? వివరించాడు. నానా, దేవుడు నాతో మాట్లాడాడు, దూతను పంపాడు. నేను 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని దూత దిగి వచ్చాడు. కొరనేలి, నీ ప్రార్థనలు అక్కడికి వచ్చేసినాయి, నీ ధర్మకార్యాలు అక్కడికి చేరినాయి. కొరనేలి, ఇవి బాగానే ఉన్నాయి, కానీ నువ్వు దైవజనుడిని పిలిపించుకో, దైవజనుడు నీకు వర్తమానాన్ని అందిస్తాడని నాతో చెప్పాడు నానా. మీరు వెళ్ళి ఈ సంగతులు దైవజనునితో చెప్పి తీసుకొస్తారా అని పంపించాడు. వివరించాలి. పని చెప్పేటప్పుడు ఏం చేయాలి? వివరించాలి. వివరించకుండా పంపిస్తే వాళ్ళు వివరం లేని వాళ్ళు అనుకో, పని చేయలేరు. పని చేసే బిడ్డలు అవసరం. ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే సిస్టమేటిక్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఉన్నారు. ఎవరు క్రింద కూర్చోగలరో, ఎవరు కింద కూర్చోలేరో, ఎవరు కుర్చీలు వేయాలో, కుర్చీలు ఎలా వేయాలో, కుర్చీ వేసిన తర్వాత ఎలా తుడవాలో, అన్నీ మనం నేర్పుకోవాలి. వివరణ ఉండాలి. ఓ ముసలమ్మ తిడుతుంది, కుక్కకు వచ్చిన నీళ్ళు వచ్చినాయా నీకు? వివరం లేదు అంటుంది. ఏముండాలంట చెప్పండి. పాప ఆవిడికి తెలియదు కుక్క 18 ఏళ్ళే బ్రతుకుద్దని. దీనికి డబల్ అయిపోయిందని తెలియదు ఆవిడికి. యేసు రక్తమే జయం 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 స్తోత్రం. వివరం ఉండాలి. చాలా క్లియర్గా మనం చెప్పాలి పరిచర్యలు. నానా, చేపలు ఇలా వేయాలి, ఇది ఇలా చేయాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి. వాళ్ళు ఎంత జ్ఞానులైనా మనం బోధించేది మళ్ళా వాళ్ళకు బోధించి పంపాలి. ఒక ఆయన కూర వేయమంటే మొత్తం అలగబోసాడు, సాంబార్ వేయమంటే దిమ్మరించి పెట్టాడు. ఇలాంటి తలకాయలు లేని వాళ్ళని భోజనాల దగ్గర చెప్పండి అమ్మా. శేబదేశ ప్రాణి వచ్చింది. శేబదేశ ప్రాణి గురించి మీరు వినే ఉంటారు. శేబదేశ ప్రాణి సొలొమోను గురించి వింది అక్కడ. వాళ్ళు పెద్ద గొప్ప, అమ్మో సొలొమోనే ఆయన కట్టడాలే, అమ్మో ఎంత తెలివైనడు అని చెప్తున్నారు వాళ్ళ దేశంలో. ఈవిడ కొంచెం అసూయ వచ్చిందంట. గొప్ప చెప్తే అసూయ రాదు. అబ్బా అసలు ఆ బిల్డింగ్ ఎంత బాగుందంటే మీ ఉందలే నా లావు అనరు. వస్తుంది అసూయ. ఆవిడకి కూడా వచ్చిందంట. మరీ ఎక్కువ చెప్పమాకండి ఆయన గురించి అని డైరెక్ట్గా వజ్రాలు, రత్నాలు, ముత్యాలు అన్ని వేసుకుని ఒంటెల మీద ఎక్కించుకుని చుట్టాకు వచ్చింది. ఎవరిని? సొలొమోను రాజుని. కట్టడాలు చూసింది ఆశ్చర్యపోయింది. సొలొమోను జ్ఞానాన్ని తర్కించింది ఆశ్చర్యపోయింది. భోజనపు బల్ల దగ్గరికి వచ్చిందంట. వింటున్నారమ్మా? భోజనపు బల్ల దగ్గరకు వచ్చి అక్కడ భోజనపు బల్ల దగ్గర సొలొమోను యొక్క వాళ్ళని ఏమనాలో ఆ వెయిటర్స్ ఉంటారే అమ్మా పనివారు, వాళ్ళ యొక్క వస్త్రాలు చూసింది. ఆ మాటలన్నీ రాయబడ్డాయి బైబిల్లో. నాకేంటంటే మా పిల్లలు ఆ మాటలన్నీ రాయబడ్డాయని లోపు చదివేస్తారు. అట్లాంటి పిల్లలు ఉన్నారు మన దగ్గర. మీరు కూడా అట్లా రెడీ అవ్వాలి. కాచుకొని ఉన్నారంట వాళ్ళు. అయ్యా ఏం చేయమంటారు? పచ్చడా? ఒకడు పచ్చడేయమంటే పప్పు వేసినంత వేసాడు. మీరు వినాల్సిందే ప్రతి మాట. పచ్చడికి పప్పుకి తేడా తెలియద్దామా? యేసు రక్తమే జయం. కాచు అతని బల్ల మీదనున్న అదిగో అతని ఉపచారులు వారి వస్త్రాలు చూసింది. క్రీస్తుకు పూర్వం జరిగిన సంగతులు ఇవి. అప్పటికే సొలొమోను దగ్గర వడ్డించే వారికంట యూనిఫామ్ అంట. ఏటి వడ్డన చేసేవారికి. ఈవిడ మామూలు రాణి కాదు. ఎవరు అన్నాళ్ళు బిల్డింగ్ కట్టారు, అందులో పెట్టారు. నేను కూడా అన్ని చూశా. పింటు టిన్ చూడాలి మీరు కూడా. ఏం జరుగుతుంది, ఏంటి వ్యవహారం, ఏంటి ఏ డోర్ ఎక్కడ పెట్టారు, ఎట్లా చేశారు. కొంతమంది ఏమీ లేదు, ఇక పడిపోవటమే. గుడ్డెద్దు చేలో పడ్డట్టు. ఈమె అవన్నీ పరిశీలన చేసిన తర్వాత అందట, అయ్యో మిమ్మల్ని గురించి నేను విని అక్కడ అసూయ పడ్డాను, కానీ ఇప్పుడు నాకేమర్థమవుతుందంటే మిమ్మల్ని గురించి విన్నది సగమైనను
నాతో చెప్పబడలేదని ఇప్పుడు నాకు అర్థమైంది. పరలోకం కూడా అంతే, గుర్తుంచుకోండి. పరలోకం గురించి మనం ఎన్నో గొప్పలు చెప్తున్నాం కదా. పరలోకం వెళ్ళిన తర్వాత అసలు ఇప్పుడు చెప్పే మాటలన్నీ దేనికి పనికిరావు. ఎంతో సుందరమైన పరలోకం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఎంతో మహాసుందరం. ఆ నగరానికి మనం వెళ్ళబోతున్నాం. ఎక్కడి నుండి వచ్చానో నేను ఇటు వెనక్కి వెళ్ళాలి. మనం దైవజనుని యొద్దకు పంపేటప్పుడు జ్ఞానవంతులను పంపాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళారు. చదువునాన ఇప్పుడు అపొస్తల కార్యములకు రండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు. అబ్బో, ఈయన ప్రార్థనలోనే ఉన్నాడు, ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. ఈయనెవరో చెప్పట్లేదు అయ్యగారు మీ మన బిడ్డలు అది చెప్పట్లేదని చెప్తున్నారు. అంటే తెలుసు వీళ్ళకి. ఈయనెవరు? కొర్నేలి. ఆయనెవరు? పేతురు. ప్రార్థన చేసినప్పుడు ప్రభువు కనెక్ట్ చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మాట్లాడతాడు. పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె. ఏంటి చెప్పండి? మీరు కూడా మిద్దె అంటారా? అనరేమో. ఇక్కడ మేడ అంటారా? డాబా అంటారా? పైన తెలంగాణలో మిద్దె అంటారు. మిద్దె మీద మిద్దె అంటే 2 అంతస్తులు. స్తోత్రం. దేవుడు మీకు కూడా మిద్దెలు ఇస్తాడు. తినటానికి లేదురా అంటే అనుకుంటారా? ప్రభు పెంట కుప్పల నుండి దీనులా పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనులా పైకి లేపు ప్రభుడవు నీ. హల్లెలూయా. దేవుడు పైకెత్తుతాడు. దాని పేతురు గారంట మిద్దెక్కాడంట. దేనికి? అమ్మా, ప్రార్థన చేయడానికి మిద్దెక్కాడు. ఇంచుమించు 12 గంటల వేళ మిద్దెక్కినప్పుడు ఆహా ఆహా ఆహా, అసలు ప్రార్థన చేసింది చదవాలా నువ్వు? ముందు నుండి చదువు. అసలు ఎక్కడ కనెక్ట్ అయ్యావు? అక్కడికి వెళ్ళిపోయేమిటి? ప్రయాణమైపోయి పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి. ఓహో, వచ్చేసావా? ఇటు చూడండి, ప్రార్థనలోకి వెళ్ళాడండి. మరి ఎంతసేపు ప్రార్థన చేశాడు నాకు తెలీదు. వచ్చే వరకు ఏమేస్తుంది చెప్పండి అమ్మా. మీలో ఎవరికైనా ఆకలి అయిన జబ్బుంటే దైవజనునిగా వాక్యములో నుండి మీ మధ్యలో ప్రకటన చేస్తున్నాను. మీరు గంటల తరబడి ప్రార్థన చేయండి. ఆకలి అయిన జబ్బు వదిలిపోయి మీకు ఆకలి వేయడం మొదలు పెడతాయి. టానిక్ ఏమన్నా ఉందా అయ్యగారు? టానిక్? టానిక్ అక్కర్లా, ఈ పోనిక్ అక్కర్లా. దేవుడు కృప చూపి నీకు ఆకలి అయ్యేటట్లు చేస్తాడు. పని చేయడం మొదలుపెట్టు నీకు ఆకలి అయ్యేటట్లు, ప్రార్థన చేయడం మొదలుపెట్టు నీకు కరకర ఆకలి అయ్యేటట్లు చేస్తాడు. పేతురు గారికి ఏమేస్తుందట? పగలు ఇంచుమించు 12 గంటల వేళ వెళ్ళాడు. ప్రార్థన అయ్యే సమయానికల్లా ఆకలి వేస్తుంది. దిగి వచ్చాడు. చదువయ్యా. ఇంటి వారు సిద్ధము చేస్తున్నారంట. పాస్టర్ గారు అని ఉంటుంది, అయ్యా ఇంకా భోజనము ప్రిపేర్ అవ్వాలి. మధ్యాహ్నం మనకదే. నేనేం ముగించేశా? వాళ్ళేమో అయ్యా ఇంకొక 20 నిమిషాలు చెప్పంటున్నారు. ఎప్పుడు ముగించినాక ఎట్లా చెప్పను? అవలా అవపోతే కూర్చోరు. కూర్చుంటారా? కూర్చోరా? అవపోతారు. అవపోతే ఏసై అంటారా? అదే, మేము ముగించకపోతే మా మీద ఎంత ఎత్తున ఎగురుతారు. చాలా సార్లు ఆ సమాధుల్లో పొర్రపాటున కనుక 2 నిమిషాలు లేట్ అయిందంటే అయ్యగారులు మా మీద ఎంత వచ్చిన ఎగిరిపోతారు. చెప్పండి. అదే అక్కడికి వెళ్ళే వరకు వాడు జాండే గొయ్యి తీశాడనుకో, సచ్చేదాకా ఇది ఇంతలో తీసేదాకా ఉండరు? ఉంటారా? ఉండరా? సచ్చినట్టు ఉంటారు. ఉండాల్సిందే వాక్యం దగ్గర. పగలు ఇంచుమించు 12 గంటల వేళ వెళ్ళాడు. ఆకలేసింది. దిగొచ్చాడు. అమ్మగారు అన్నారు, అయ్యా అయ్యగారు ఇంకా రెడీ అవ్వలేదయ్యా, కాసేపు ఆగుతావా అన్నారు. చిందులేశాడా? గంతులేశాడా? కోపపడ్డా? చదవట్ల చెప్పట్లా మీరు? ఒకడంట కాస్త ఉప్పు తక్కువైందని మంచం కోడి పుచ్చుకుని ఒక్కటి ఇట్టాడంట ముసలమ్మని.
నడు విరిగిపోయింది. కొంతమంది అంటారు నాకు మహా కోపమయ్య గారు, కోపం అయితే ఏం చేస్తా, ఒకటెట్టే బాగానంత నడు విరిగిపోయింది, ఇప్పుడు బతికినంతకాలం ఎవరు మొయ్యాలి, నువ్వే మొయ్యాలి. మహాకోపమైతే కష్టమయ్యా, తగ్గించుకో, కొంచెం ఆగమన్నప్పుడు ఆగటం మంచిదా కదా. పాపం పేతురు గారు మంచోడు, అయ్యా ఉడకలేదయ్యా అంటే మళ్ళా ప్రార్థనలోకి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం, ఆమేన్. అమ్మగారులను అర్థం చేసుకునే అయ్యగారులు కావాలి, భార్యలను అర్థం చేసుకునే భర్తలు కావాలి. దేవునికి స్తోత్రం. సేవకులు ముఖ్యంగా, ఇది వరకు చెప్పానేమో మళ్ళీ చెప్తున్నా, ఇదిగో చూడండి, పాస్టర్ గారింటికి నలుగురు వచ్చారంట. పాస్టర్లు వస్తూ ఉంటారు కదా సేవకుడు అన్నాక. అయ్యగారు అన్నాడు, అమ్మాయి వెళ్ళి కాఫీ పెట్టరా అన్నాడంట. అమ్మగారు బల్ల కింద నుంచి ఇట్లా తొక్కుతుందంట కాలు. చెప్పండి ఏమని, కాఫీ పొడి లేదనో పాలు లేవని తొక్కుతుంది. ఈయన అన్నాడంట, కాలు తర్వాత తొక్కుదు కానీ ముందు కాఫీ పెట్టరా అన్నాడు. కొన్నిసార్లు మనం బుర్రలేనట్టుగా వ్యవహరిస్తాం, అట్లా కానే కాదు. పేతురు చక్కగా అర్థం చేసుకుని అయ్యా సిద్ధం ఇంకా అవ్వలేదు అండంలోనే ఏం చేశాడు, ఆ కాసేపుట్లో పరవశం అయిపోయాడంట. స్తోత్రం. అయిపోవచ్చా, ఏ కాసేపుట్లో, భోజనం ఉడికే లోపుగా ప్రార్థనలోకి వెళ్ళి పరవశం అయిపోయాడంట. ఆయన ఉందా లేదా శ్యామ అక్కడ, అదిగో ఏమయ్యాడు, పరలోకపు వశమైపోయాడు. ఆమేన్. ఏ వశం అవ్వాలి మనం, దేవుని వశం అవ్వాలి. ఇక్కడ కూర్చుని అన్నోళ్ళు సౌండ్ పెంచేది కూడా అందుకే. ఏం చేయాలని మనల్ని, దేవుని చేత టెంపో పెంచేది అందుకే. కొంచెం స్పీడ్ కొడితే ఈ ఈ ఈ శరీరం కూడా 84వ కీర్తనలు అంటాడే, నా శరీరమును నా మనసు ఆనందముతో కేకలు వేయుచున్నామని. శరీరం కూడా ఏకీభవించాలి అంటే దీనికి కూడా కాస్తంత మానసికమైనటువంటి దాన్ని ఏమంటారు, భావోద్రేకం అవసరం. స్తుతి చెల్లించేటప్పుడు గట్టిగా ప్రభువును ఆరాధించడం అవసరం. ఈరోజు నేను చెప్పాను కదా, సిలోన్ పెంటికోస్టల్ చర్చ్ ఫౌండర్ బుక్ చదువుతూ ఉంటే అందులో రోమన్ కుట్టి పాల్ గారు, ద ఫౌండర్ ఆఫ్ ద సిలోన్ పెంటికోస్టల్ చర్చ్ అంటాడు, పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా నా మీదకు దిగి వచ్చినప్పుడు నా నాలుక పెరికి వేయబడుతుందేమో అన్నంతగా బలవంతం చేయబడింది నా నాలుకని రాశాడు ఆయన. ఆయన ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడంట. చాలా గంటల సేపు ప్రభువులో ఆనందిస్తూ, అదొక బలమైన తీవ్రమైన ఒత్తిడి. పరిశుద్ధాత్మ అనుభవం అనేది అది ఒక గొప్ప కృప. ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడటం, క్రైస్ట్ అంబాసిడర్స్ అని ఒకటి ఉంది మా గ్రూపు, అందులో ఒకడు భాషలో మాట్లాడేదాన్ని వ్యంగ్యంగా రాసిపెట్టాడు. కొంతమంది ఎక్కిరిస్తారు భాషలు మాట్లాడేదాన్ని, జాగ్రత్త. పరిశుద్ధాత్ముడిని ఎక్కిరిస్తున్నావు నీవు, తోలు గొరక్క తీసినట్టు తీస్తాడు. దేవుని మీద జోక్ చేయకండి, బైబిల్ మీద జోకులు వేయకండి. యేసయ్య నామం మీద నెవర్ జోక్ ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామం మీద జోకులు వేయకండి. అబో పరవశం అయిపోయాడంట. మీరు కూడా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా. ఏంటంట, పరవశమైపోవాలి. ఎవరు వశమైపోయారు, ఒకడు బోర్డు పెట్టాడు వశీకరణ మంత్రం నేర్పిస్తాడంట. ఈ కాలేజీ రోడ్లో పెట్టాడు, మళ్ళా ఇక వీళ్ళు వశీకరణ మంత్రం నేర్చుకుని వేస్తే ఇక ఎవరైనా ఇలా వశం అయిపోవటమే. అబ్బా ఎక్కడుందో చెప్పండి పాస్టర్ గారు. అబ్బా వాళ్ళు ఎవరు వశం, మనం ఎవరు వశం అవ్వద్దు, ఎవరిని మన వశం కూడా చేసుకోవద్దు. మన అందరం కలిసి యేసయ్య వశమైపోదాం. హల్లెలూయా. ఆయన వశమైపోవాలి, పరలోకపు వశమైపోవాలి. పేతురు ఎవరు వశమైపోయాడు, పరవశమై. పరవశం ఎప్పుడైతే అయ్యాడు అప్పుడు ఆకాశము తెరవబడిందంట. దేవునికి స్తోత్రం, ఆమేన్. మనమైతే తలుపే తెరవగలం పాస్టర్ గారు, సోనరాజయ్య గారు, కానీ దేవుడు దేన్ని తెరవగలడు, ఆకాశ తూములు విప్పగలడు. స్తోత్రం. జీసస్ గాడ్ కెన్ ఓపెన్ ద హెవెన్.
ఆయన పరలోకమును తెరవగలడు, ఆకాశమును తెరవగలడు. ఆయన గొప్పవాడండి. ఆకాశం అంటే ఏమనుకుంటున్నారు? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో, ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో అన్న పాడతాను, మీరు అక్కడ ఉండండి, వెళ్ళిపోకండి. భూమి కంటే సూర్యుడు 15 లక్షల రెట్లు పెద్దవాడంట. నేను చదివినప్పుడు 13 లక్షల రెట్లు అని చదివాను. ఈ మధ్య మళ్ళా ఈ శాస్త్రవేత్తలు ఇప్పటికప్పుడు మార్చేస్తారుగా. మా తమ్ముడు రీసెంట్గా ఎక్కడ ప్రసంగంలో చెప్తుంటే నేను విన్నాను, భూమి కంటే సూర్యుడు 15 లక్షల రెట్లు పెద్దవాడంట. భూమి ఎంత ఉంది నాన్న? అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ఇవన్నీ సముద్రాలు కలిస్తే కానీ భూమి అవదు. సూర్యునితో పోల్చుకుంటే ఇది 15 లక్షల రెట్లు చిన్నదంట. తెల్లవారులు 1, 2, 3, 4, 5 అని లెక్క పెట్టమన్నా మనకి పిల్లని, మరి ఎన్ని లక్షలు లెక్క పెడుతుందో నాకు తెలియదు. లెక్క పెట్టడం ఎంత కష్టమైతే అన్ని రెట్లుగా చేశాడంట దేవుడు సూర్యుడిని. సూర్యుడు ఉన్న నక్షత్రాల్లో ఒక చిన్న నక్షత్రం, దగ్గరగా ఉంది కాబట్టి పెద్దగా కనబడుతుంది. కనబడుతున్న నక్షత్రాలన్నీ సూర్యుని కంటే అనేక రెట్లు పెద్దవి, దూరాన ఉన్నాయి కాబట్టి అట్లా కనపడతాయి. అంటే ఎన్ని లక్షల రెట్లు ఉన్నట్లు, ఇలాంటి సూర్యుళ్ళు కోటాను కోట్లు ఉంటే దాన్ని ఒక పాలపుంత అంటారంట. ఇలాంటి పాలపుంతలు కోటాను కోట్లు ఉన్నాయంట. ఎక్కడ? అది ఆకాశంలో. ఆకాశం చిన్నదా పెద్దదా? ఆకాశం చిన్నదా పెద్దదా? కొంచెం ఆలోచించండి. నేను ఎంత చెప్పాను రా, భూమి కంటే సూర్యుడే 15 లక్షల రెట్లు పెద్దోడని చెప్పాను. అలాంటి సూర్యుళ్ళు కోటాను కోట్లు ఉన్నా నిజమా లేదు? ఊరిని కథలు చెప్తున్నాను నేను. అన్ని కోట్లు కోట్లు నక్షత్రాలను అట్లా చాప కింద పెట్టినట్టుగా పెట్టాడు, దాన్ని ఆకాశం అన్నాడు. చిన్నదా పెద్దదా ఆకాశం? అమ్మా, మరి ఎవరో చిన్నది అంటున్నారు, మరి అట్లా చిన్న కనపడుతుంది? నాకు కనపట్లో ఇంత చెప్పినాక ఉందా మీ పరిస్థితి? వినాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మహా ఆకాశాన్ని ఊరికి తలుపు తెరిచినట్టు తెరుస్తాడంటున్నానా? దేవుడు అంటే మామూలు అనుకుంటున్నారు మీరు? మహోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు, మహాగణుడు. ఆయన ఇంత ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు. ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆకాశము, మహాకాశములు పట్టజాలనంత విస్తారమైన వాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక పాత్ర కనబడుతుందంట. ఈయనకేం ఆకలేసి ఏం దిప్పలు పడుతుంటే ప్రభువేం ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈ సంగతి తెలుసా మీకు? ఆకలేసినప్పుడు కూడా ప్రభువు మీతో మాట్లాడతాడు. ఏమండి సంఘ పెద్దలు, ఆకలేసినప్పుడు ప్రభువు మీతో మాట్లాడతాడు. శిష్యులు అన్నారు ఆకలేస్తుందయ్యా అన్నారు. సరే తినరండి, చేసేదేముంది అన్నాడు ప్రభు. నువ్వు రావా అన్నారేమో, నేను రాను, ఇక్కడ కూర్చుంటాను అన్నాడు. ఆయన అక్కడే కూర్చున్నాడు. చెప్పండి ఎవరు ఎక్కడ ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి. మిద్ది మీద సరిగ్గా చెప్పండి. యాకోబు బావి దగ్గర ఎక్కడ కూర్చున్నాడా? కూర్చున్నాడు. ఆయనకు ఆకలేయట్లేదా? వేసే ఉంటుందని, ఆయన మనిషేగా. ఈ లోకంలో 100% థియాలజీ చదివేటప్పుడు ఏం చెప్తారంటే, జీసస్ వాజ్ 100% మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. భూలోకంలో యేసుక్రీస్తు వారు 100% మనుషునిగా ఉన్నాడు. భూలోకంలో యేసుక్రీస్తు వారు 100% దేవునిగా ఉన్నాడు. 100% మ్యాన్. ఆయనకు కూడా ఆకలి వేసే ఉంటుంది, వేస్తుంది. కానీ వెళ్ళాడా? వెళ్ళలా. వెళ్ళలా, వాళ్ళు వెళ్ళిపోయారు. తినడానికి పోయారు ఎవరు? శిష్యులు. కొంతమంది తట్టుకోలేరు, కొరికిపోతారు ఆకలేస్తే. కానీ ఆకలేసినప్పుడు ప్రభువు నీతో మాట్లాడతాడు. అక్కడ ఆకలేసి వాళ్ళు వెళితే ఈలోపు ఒక సిస్టర్ వచ్చిందంట. ఎవరామే? సమరయ్య స్త్రీ. ఒక్క
ఒక్క సహోదరికి ఆయన వాక్యం చెప్పారు, పాస్టర్ గారు మీకు వందనాలు, నేను ఏ సభలో పాస్టర్ గారిని తక్కువ చేసి మాట్లాడాలని అనుకోను, ఇక్కడ కూడా మాట్లాడను, కానీ ఒక ప్రశ్న, ఒక్క వ్యక్తికి సువార్త చెప్తారా పాస్టర్ గారు చెప్తారా? ఒక ఆయన పాట పాడమన్నా, ఏంటి పాస్టర్ గారు ఇంకా రాని ప్రజలు రాల వాళ్ళు కదా అంటున్నాడు, తిప్పుతున్నాడు మూతి ఇట్టిట్ట, అంటే వాడు ఒకడొత్తే పాడడం, ఎంత వచ్చి మంతే పాడతాడు, ఊరంతా వచ్చినాక ఇక పెద్దయ్య గారు వర్తమానం అయినాక ఇవ్వాలి. ఈ రాత్రి ప్రభువుని బట్టి మీ సేవకునిగా మనవి చేస్తాను, ఒక్కరి కొరకు పాడతారా? ఒక్కరి కొరకు వాక్యం చెప్తారా? ఒక్కరి కొరకు బైబిల్ చదువుతారా? ఒక్కరి కొరకు మైళ్ళు మైళ్ళు తరబడి నడుస్తారా? మా నాన్నగారు ఒక్క కుటుంబం కొరకు మవ్వు నుండి పాలింకిపాడు సైకిల్ వేసుకుని వెళ్ళి పంచర్ పడిపోతే అక్కడి నుండి నడిచి 5 కిలోమీటర్లు అక్కడి నుండి, మొత్తం ఇది ఒక 5 అది ఒక 7 12 కిలోమీటర్లు ఒక్క కుటుంబం కొరకు వెళ్ళి పరిచర్య చేసినందున ఇవాళ దేవుడు అక్కడ మందిరాన్ని కట్టాడు, ఇవాళ దేవుడు అక్కడ సంఘాన్ని కట్టాడు, ఇవాళ అక్కడ దేవుడు గొప్ప పనిని జరిగి ఒక్కరి కొరకు ప్రయాసపడే బిడ్డలు కావాలి. ఒక్కరి కొరకు యేసయ్య ఆకలేసినప్పుడు ఒక్క సహోదరితో దేవుని మాటలు దైవరాజ్యముల గురించి చెప్పాడు. ఆమె వెళ్ళి మరి ఏం చెప్పిందో తెలీదు, చెప్పండి, ఊరు ఊరే ఆ కొండ మీద నుండి దిగొచ్చేస్తున్నారంట. ఈలోపు వీళ్ళు వచ్చారు, వీళ్ళు భోజనం చేసి వచ్చేలోపు గొప్ప కార్యం జరిగిపోయింది. వీళ్ళు ఇటు నుంచి వస్తున్నారు, వాళ్ళు అటు నుంచి వస్తున్నారు. యేసయ్య అన్నాడు, పొలములు తెల్లబారె తెరీ చూడు, కాలము చాలా గతించి పోయే, పొలములు తెల్లబారె తెరి చూడు, కాలము చాలా గతించి పోయే, కోత యజమానుడైన క్రీస్తుని, కోత యజమానుడైన క్రీస్తుని, కోత వారిని కోరివే, కర్షక దలి రావయ కన్నులు తెరచి కానవేమై, కోత కాలము పోయి గ్రీష్మ కాలము కూడా జరిగిపోయి, కోత కాలము గతించిపోయి, గ్రీష్మ కాలము కూడా జరిగిపోయి. చక్కగా ఉంది మైక్, అట్లాగే ఉంచినాను, పెంచొద్దు. పొలం అదిగో కన్నులు పైకెత్తి చూడమన్నాడు యేసయ్య వాళ్ళని. ఇప్పుడే పంట కోతకొచ్చినట్లుగా తెల్లబారిపోయింది చూడండి, ఎవరిని చూపించి? మీరందరు నాతో లేరు రా, ఒక్కళ్ళన్నా చెప్పట్లేదు కాదు, మీరు చెప్పండి ఎవరిని చూపించి? కొండ మీద నుండి దిగే మనుషులను చూపించి, జనాన్ని చూపించి. జనాలు ఎట్లా దిగుతున్నారమ్మా కొండ మీద నుండి? ఏమా పరుగులు కదరా, ఎందుకు దిగుతున్నారు? ఈ సహోదరుల్ని చెప్పింది వాళ్ళకి, యేసయ్యను చూశాను, మెస్సయ్యను చూశాను, రక్షకుణ్ణి చూశాను, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ, మరి ఏం చెప్పిందో తెలీదు, ఊరూరే దిగిపోతున్నారంట. ఏలోపు అట చెప్పండి రా, అట చెప్పండి రా, కొంచెం నాకు ఆయిల్ పోసినట్టుగా ఉంటుంది. ఒకడన్నా తలకాయ మాసం అయ్యారండి, తలకాయ మాసం ఎక్కడ లేదు చెప్పండి, అక్కడ లేదు తలకాయ మాసం, తలకాయ మాసం, మెడకాయ మాసం, పొట్టపేగులు ఇవన్నీ అన్ని చోట్ల ఉన్నాయి. మీరు వాక్యం వినాలి, స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇష్టమే తలకాయ మాసం, ఇష్టమే కాఫీ, ఇష్టమే కానుక, ఇష్టమే అన్నీ ఇష్టమే, కానీ నా తపన ఏంటంటే మీరు వాక్యమును విని గట్టిగా పట్టాలి, గట్టిగా పట్టాలి. వర్తమానం అయ్యేలోపు నేను కూడా వార్త కొరకు మీ బిడ్డలను పంపాలి. దేవునికి స్తోత్రం. ఒక్క వెళ్ళింది, ఎంతమందికి చెప్పింది? ఊరు ఊరే దిగిపోతున్నారు కిందకి. ఈలోపు వీళ్ళు వచ్చారు, ఏంటయ్యా యేసయ్య ఏంటేముంది అది కాళ్ళని చూడండి, దేవుని మాటలంటే ప్రజల్లో కదిలింపు వస్తుంది, దేవుని మాటలంటే ప్రజలు ఆ రక్షకుని చూడాలని, ఆ మెస్సయ్యను చూడాలని, ఆ ప్రభువుని చూడాలని, దేవుణ్ణి చూడాలని, ఆయన ద్వారా ఆశీర్వాదం పొందాలని ప్రజలు కదిలించబడతారా లేదా? మీరు వెళ్ళి వాక్యం చెప్పండి, మీరు వెళ్ళి సాక్ష్యం చెప్పండి, మీరు వెళ్ళి పాడండి, గ్రామాల్లో పాడండి, బస్టాండ్లో పాడండి, కోతచేళ్లలో పాడండి, ఎవరూ లేని చోట పాడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. సరే వెనక్కి వద్దాం.
తెరవబడింది ఆకాశము తెరవబడుటయు ఒక దుప్పటి వంటి పాత్ర దిగొస్తుందంట. నాలుగు చెంగులు పట్టుకుని దించుతున్నారు. అందులో ఏమేమి ఉన్నాయనన్నా? భూమి యందుండు సకల, అందరు చూస్తున్నారా బైబిల్? మీరు అసలు చూస్తున్నారు ఎరా? ఎన్నో తరగతి నువ్వు పువ్వు నొక్కుతున్నావా? తీ బైబిల్ది. ఎన్నో తరగతి తీ బైబిల్ది. మీ అమ్మ నిన్ను దీవించబడాలన్నది తీసుకొచ్చి చూడు, నన్ను చూపించు, ఎన్నో వచ్చిన చూపించు. 10వ అధ్యాయం చెప్పు, నాన్న వచనం చెప్పు. 12వ వచనం చూడండి. భూమిలో ఉన్న చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. ప్రభువు చెప్పాడు నీకు ఆకలి అవుతుంది అన్నావుగా, తినమన్నాడు. చంపు తిను అన్నాడు. తిన్నయ్యో తిన్నావు. వద్దు ప్రభువా, వద్దు ప్రభువా. ప్రభు ఏమంటున్నాడు? తినమంటున్నాడు. వింటున్నారు అయ్యగారులు? పేతురు గారు ఏమంటున్నాడు? వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడు. దేవుడు తినమంటే ఇంకా నిషిద్ధమైందంటావేంటి? కొంతమంది తాతకు దగ్గులు నేర్పుతారంట. తాతయ్య అని దగ్గాలి, నువ్వేంటి ఇట దగ్గుతున్నావు? ఒక పిల్ల ఐఐటి చదువుతుందంటే నన్ను కూడా రమ్మంటే మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ అంటే వెళ్ళాం. వాళ్ళు మేము వెళ్తేనండి పిల్లలు వినాలి రీ మాటలు. కుక్కలేదు నక్కలేదు మీరు అనండి, అదేం చేయదు. ఏసరక్తమే జయం స్తోత్రం. ఇక్కడ వినండి పిల్లలు, వినండి ఈ మాటలన్నీ చెప్తాను నేను మీకు. ఈ చెప్తానని మిమ్మల్ని పిలిచేది, నన్ను పిలిచేది వాళ్ళు. వాళ్ళండి ఆడపిల్లలు ఇద్దరు చేరి, ఈ వచ్చిన వాళ్ళు మా అమ్మా బాబు అని చెప్పడానికి కూడా ఇష్టపట్టలు. అక్కడ మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి మమ్మల్ని అక్కడ పెట్టేసి. వీళ్ళేమో పిల్లలు ఏదో చదువుకున్నారు. ఐఐటి అంటే మామూలు కదా, ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సీట్ రావడం అంటే గొప్ప సంగతి కదమ్మా. మరి అక్కడికి వెళ్తే మా పాస్టర్ గారు వచ్చారు, మా మీ డాడీ వచ్చారని చెప్పాలి కదా. చెప్పట్లా, వీళ్ళు పేదవాళ్ళు కదా. అదే సూటు కోటేసుకొస్తే అని చెప్పేవాళ్ళేమో. చెప్పట్లా, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి మమ్మల్ని దాసేస్తున్నారు. నాకు అర్థమైపోయింది. సరే అడి తిరిగి ఇడి తిరిగి ఎక్కడో బర్గర్స్ ఉన్నాయని అక్కడ తీసుకుపోయారు. నేను బర్గర్ తింటున్నా. ఆ పిల్ల అంటది, అట్లా కాదు అంకుల్. ఏటదా బర్గర్ తినేది? ఎట్టగా నాకు నేర్పిస్తుంది. యేసురక్తమే జయం. దేవునికి స్తోత్రం. సర్లే, ఎందుకు యవనస్తుల తోలికి పోవటం? నేనేం మాట్లాడదు. సర్లే నాన్న అన్న, తాతకు దగ్గులు నేర్పేవాళ్ళు ఉంటారు. ప్రభువు చెప్తున్నాడు తినరా బాబు అంటే పేతురు. సేవకులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు పాస్టర్ గారు. ఇట్లా మీటింగ్ పెట్టామనుకో పక్కన పెట్టేస్తారు కూటం, కూటం పెట్టి మైక్ పెట్టి ఇటు తిప్పుతారు. అయ్యా ఇక్కడికి ఏసాయి వచ్చాడండి, బోధ చేస్తున్నాడని నేను కబురు పెట్టండి. ఏసాయి వచ్చాడా? వస్తే రానయ్. ఏం చేయమంటే ఏసాయి వస్తే? నేను కూటం పెట్టుకుంటే ఏసాయి వచ్చాడని చెప్తావేంటి? మరి కూటం ఎవరికి పెట్టేవయ్యా? ఎందుకోసం పెట్టేవయ్యా? ఎందుకోసం ఎందుకు పెట్టమేంటి? ఆ అయ్యగారు మోకాళ్ళు నలగొట్టడానికి పెట్టాను అన్నాడు ఒక ఆయన. ఈ అయ్యగారు మోకాళ్ళు నలగొట్టడానికి తప్ప ఆత్మల రక్షణార్థమై కాదు. ఏసయ్య కొరకు ఏసయ్య వచ్చి ప్రక్కనే మీటింగ్ పెట్టాడన్నా కానీ రాకుండా మీటింగ్ పెట్టే సేవకులు ఈ దినాల్లో ఉన్నారు కాదు. తయారయ్యారని చెప్పాలి నువ్వు. యేసు రక్తమే జయం. గ్రహించాలి, గ్రహించాలి. పేతురుని అన్నాడు తినమన్నాడు. పేతురు అన్నాడు నేను తిన్నన్నాడు, తిన్నన్నాడు. రెండవసారి చెప్పాడు మరలా తిన్నన్నాడు. మూడవసారి చెప్పాడు నిషిద్ధమైనది. మరి ఏం చూశాడు నాకు తెలియదు. అందులో ఈలోపుగా పాత్ర ఏమైందంట? ఆకాశములకు ఎత్తబడిను. ఇదంతా చెప్పడానికి టైం ఏమి లేదు, కానీ ఇది ఏ సందర్భం అంటే అప్పటి వరకు అన్యజనులకు సువార్త లేదు, యూదులకే సువార్త, యూదులకే రక్షణ అనుకుంటున్న సందర్భం అది. అప్పుడు దేవుడు మాట్లాడాడు ఎవరితో? పేతురుతో. నానా రక్షణ అందరికి. అపొస్తల కార్యం 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు యూదులకే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే అంటాడు రోమాపత్రికలో. రోమాపత్రికలో అది మాట్లాడాడు. నిషిద్ధమైంది అంటున్నావే, అంటరు అని వాళ్ళు అంటున్నావే, బయట ఉండాలంటున్నావే, వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అంటున్నావే, అదేమీ లేదు. అందరినీ నేను ప్రేమిస్తున్నాను అని ప్రభువు ఎవరితో మాట్లాడాడు?
పేతురుతో దర్శనం చూపించాడు. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, దేవునికి స్తోత్రం. ఒకవేళ వాళ్ళు బయట వాళ్ళు అయితే ఓకే, నేనేం కాదనలేనాలను, ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటుంది కాబట్టి. మీటింగ్కి వచ్చిన వాళ్ళు అయితే మాట్లాడమాకండి ప్లీజ్. మీరు మీటింగ్కి వచ్చినప్పుడు కొన్ని నేర్చుకోవాలి, మాట్లాడకూడదు, కూర్చోవాలి సైలెంట్గా. వెళ్ళేటప్పుడు మీ చెప్పులు మీరే వేసుకోవాలి. వింటున్నారా? వినాలి. స్తోత్రం, హల్లెలూయా. మీ చెప్పులు మీరే వేసుకుని వెళ్ళాలి. మీకు తెలియదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటే చాలు, మీరు దేవుడి మిమ్మల్ని దీవిస్తాడు. స్తోత్రం. మేము మా ఇల్లు ఓపెనింగ్కి, అదే హాస్టల్ కట్టాం ఓపెనింగ్కి, వచ్చింది ఒక ఆవిడ. నాన్న వాళ్ళ ఓనర్ గారు ఇక్కడ ఉంటే అది ఎక్కడికి వెళ్దావు, మీరేం చేయకండి దాన్ని అట్లా, అది ఎవరిని ఏం చేయట్లేదు, పోనే ఇక్కడ వినండి. ఆ ఇల్లు ఓపెనింగ్ ఒక ముసలం వచ్చింది, అందరికీ కోడి మాంసం పెట్టాం, మరి ఆవిడకి 20 రోజులు అవుతున్నాయంట. నవ్వమాకండి మీరు. అన్నారు, అయ్యా బాగోలేదండి రమ్మంటే నేను వెళ్ళే ప్రార్థన చేయటానికి. బాగా నీరసపడిపోయింది. నాయన చచ్చిపోతే నాకు అవమానం వస్తుంది అయ్యా, మీటింగ్ పెట్టారు అంటారని నేను వణిగిపోతున్నా. దేవుడు అన్నాడు, నాకు తెలిసిందే నువ్వు నోరు మూసి కూర్చోమన్నాడు. తెల్లారిపాటికి ఫోన్ వచ్చింది, ముసలమ్మ ఇంకా కొట్టిందని, బకెట్ తన్నిందంట. షీ కిక్డ్ ది బకెట్. తర్వాత నాకు తెలిసింది, సిస్టర్ వచ్చి మామూలుగా కాదంట, వచ్చినప్పుడల్లా కాళ్ళకి చెప్పులు లేకుండా వస్తుందంట, ఒక జత ఇసుకుపోద్దంట. ఆ రోజు కూడా ఇసుకుపోయిందంట, చెప్పులతో పాటు ఈ రోజునాలను కూడా పట్టుకుపోయింది. ఆ ఈ రోజునాలేమో ప్రాణం తీసినాయి. ఇట్లాంటి ఇన్ని స్టోరీలు చెప్తా. ఆదివారం నాడు నేను భోజనం చేస్తామండగా ఫోన్ మోగింది. అయ్యా అంద మా నిర్మలమ్మ గారు. ఏంటమ్మా అన్న? భోజనం అక్కడ బారేసి నేను అమ్మి నేను ఎక్కించుకున్నాను. ఆ దినాల్లో మనకు బండి ప్యాషన్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ వేసుకుని వెళ్ళేసరికి ఆ గుడిసి బగ 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 కాలిపోతుంది. ఈలోపు వాళ్ళు వచ్చారు, ఎవరు? కొంపలు ఆరిపోయేవాళ్ళు. అదేలే, నేనంటాం కదా, ఆయన చెప్పాడు నాతో. గంటల కారు వాళ్ళు వచ్చి బుష్మని పెట్టారు, అది ఆరిపోయింది. సగం గుడిసే కాలిపోయింది. ముసలం మెడుచూండే అక్కడ రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద కూర్చుని టపా టపా కొడుతుంది రోడ్డుని. ఏమని? దేవుడో దేవుడా, ఇది విట్టదేస్తుంది రాగాలి మళ్ళా. నా కొంపే దొరికింది అయ్యా దేవుడా, నేను మందిరానికి వెళ్ళొచ్చే వరకు ఇదేం కర్మ అయ్యా దేవుడు అంటుంది. నన్ను చూసి ఇంకా కొంచెం సౌండ్ పెంచుతుంది. ఏమని? పాస్టర్ గారు వస్తున్నాడు, నేను ఇప్పుడే మందిరానికి వెళ్ళొచ్చాను, నా కొంప కాలిపోయిందని. ఎంత విచారం కదా! పాస్టర్ గారి సిగ్గు కదూ, మాలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా అది. దేవునికి స్తోత్రం. బాధ తట్టుకోలేక నేను అటు వేశాను 2 అడుగులు. అందరూ వచ్చి ఎక్కడెక్కడ పీకేస్తున్నారు. గుడిసి సగం కాలిపోయింది. ఆ తాటాకు ఇల్లేమో ఆ దళ్ళు కూడా తాటాకుతోనే కుట్టించింది. లోపలికి వెళ్ళి చూస్తే జతల జతలు ఉన్నాయి. ఏంటయ్యి చెప్పట్లా మీరు? జయలలిత కంట 2500 ఉన్నాయంట జతలు. తమిళనాడు ముఖ్యమంత్రి సిస్టర్ జయలలిత తెలుసు కదా, 2500. ఈవిడ ఏమైనా జయలలిత సిస్టరా? మేనగోళ్ళ. నేనన్నా ఏంటిదన్నా, ఏం చెప్పనయ్యా దీని సంగతి? నేను వద్దని ఎన్నిసార్లు చెప్పినా కానీ వచ్చేటప్పుడేమో చెప్పులు వేసుకోకుండా వస్తుంది, వెళ్ళేటప్పుడేమో వేసుకుని పోతుంది. అయ్యా నేను ఎన్నిసార్లు చెప్పాను అయ్యా అని చెప్తుంది. చూసారా? మా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదిగో పాపం దీని మీద దోస్తున్నారు. చెప్పులు పోయి నేను ఏడిచినప్పుడల్లా కుక్కలు ఎత్తుకుపోయి ఉంటాయిలేమ్మా. కుక్క ఎత్తుకుపోతే ఎన్ని ఎత్తుకెళ్తుంది చెప్పు, చెప్పండి. ఒకటి ఎత్తుకెళ్తుందేమ్మా, 2 ఎత్తుకెళ్తుందా? ఇది 2 కాళ్ళ కుక్క, 4 కాళ్ళ కుక్క కాదని మాకు అప్పుడు తెలిసింది. మీరు నవ్వండి కానీ సీరియస్గా తీసుకోండి. పొర్రపాటును కూడా ఇతరుల చెప్పులు వేసుకెళ్ళ, పొర్రపాటును కూడా వాక్యం జరిగేటప్పుడు మాటలాడ. ఒకవేళ మోటార్ సైకిల్ వేసుకునేట్టు వెళ్ళాల్సి వస్తే వీలైనంత మట్టుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత బుర్ర చేయకూడదు, మీకు తెలియదు అది. ఓ చోట బాప్తిస్మాలు ఇస్తుంటే ఒకడు ట్రాక్టర్కి ఫుల్ సౌండ్ పెట్టేసి, మేము పాడేదానికన్నా పెద్దగా పెట్టి లే అని పెట్టుకుంటా పోయాడు. లేపమంటావా అంటున్నాడు.
మేమే పాట ఆపేసుకుని కాసేపు పడిపోయేదాకా మౌనంగా ఉండి బాప్తిస్మ కార్యక్రమంలో పడ్డాం. ఈలో పెద్ద ఓయ్ ఓయ్ అని పెద్ద పెద్ద అరుపులు కేకలు. ఏంటంటే కొంచెం వాటి వెళ్ళి బోధిలో తిరగేశాడంట, ఆ ట్రాక్టర్ కింద పడ్డాడు, ట్రాక్టర్ ఏమో మీద పడింది. సైతాన్ అళ్ళో దూరి ఇప్పుడు మమ్మల్ని లేపమంటున్నారు. అది లేవసుద్దా మాకు చెప్పండి, మేమందరం పరిగెత్తినా లేవలా, అది లేవదు కూడా. కాబట్టి సాతానుడు మిమ్ముడు రేపినప్పుడు మీరు రేగకండి, మెలకుండా కూర్చోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు పేతురును సిద్ధపరిచాడు. నానా సువార్త యూదులకు మాత్రమే కాదు, సువార్త అమెరికా వారికి కూడా. అమెరికా వాళ్ళు అన్యజనులు, యూదేతరులందరూ అన్యజనులే. యూదులు కాని వారందరూ అన్యజనులే, ఇస్రాయేలీలు కాని వారందరూ. చెప్పండమ్మా, మనం ఎవరమై అన్యజనులం. దేవునికి స్తోత్రం, ఆమేన్. కాబట్టి సువార్త అన్యజనులకు కూడా అని బోధించాడు. అక్కడేమో కొర్నేలితో మాట్లాడాడు, అన్యజనుడైన కొర్నేలితో. ఇక్కడేమో పేతురు గారితో దర్శనం చూపించాడు. ఈ లోపు ఏం జరిగింది చదువు నాన్న, ముగ్గురు వచ్చారుగా చదువు. ఆ ముగ్గురు ఎక్కడున్నారో చదువు. పేతురుతో దేవుడు మాట్లాడాడు, అది చదువు పోని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా పేతురను మారు పేరు కలిగిన సీమోను గాని ఇక్కడ ఎవరింటికాడ అడుగుతున్నారు? కరెక్ట్గా పేతురు గారి ఇంటికాడ అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. పేతురుతో పైన ప్రభువు చెప్పాడు, ఇదిగో నిన్ను ముగ్గురు మనుషులు వెతుకుతున్నారు, నువ్వు క్రిందికి దిగు అని చెప్పాడు. చదువుతావా మాట? దాని ముందు మాట అది, ఏ చించుచుండగా ఇదిగో. ఆత్మ కూడా అట్లా మాట్లాడతాడు అమ్మాయి. కొంతమంది ఇదిగో అమ్మాయి, ఇదిగో అమ్మాయి, ఇదిగో అని ఇట్లా కొడతారు. ప్రభువు ఇదిగో ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను దైవజనుడా, మనుషులు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తారు. నీవు ఆత్మతో నింపబడితే, నీవు శక్తితో నింపబడితే, నీవు దర్శనముతో నింపబడితే, దేవుని పిలుపు నీకు ఉంటే, దేవునికి స్తోత్రం, నిన్ను వెదుక్కుంటూ వచ్చే కృప దేవుడు వారికి ఇస్తాడు. నీ కొరకు వెదికే వారిని ప్రభువు పంపిస్తాడు. ఆమేన్. దైవజనుడు ఎక్కడ? దైవజనుడు ఎక్కడ? దైవజనుడు ఎక్కడ? హల్లెలూయా ఆమేన్. మనమేమి కంగారు పడక్కర్లా, దేవుని ఆత్మతో నింపబడండి. పిల్లలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తారు. అమ్మ మంచి పిల్లలు ఉన్నారా? భక్తి కలిగిన పిల్లలు ఉన్నారా? మాకు కొంచెం వివాహానికి కావాలని వెదుక్కుంటూ వస్తారు. మీరేమి సర్వేలు చేయక్కర్లా. ఒకడు పద్దాకు బస్టాండ్లో తిరుగుతున్నాడు, ఏంటర్ ఎక్కడ తిరుగుతున్నావంటే పెళ్లి చూపులు అంట. ఎక్కడ? ఇది బాగా అర్థమవుతుంది అయ్యారు, వాక్యానికి మాత్రం మెసరలేదు కానీ ఎక్కడరా నీ పెళ్లి చూపులు? అయ్యగారు దేవుని చిత్తం ఏమన్నా ఇక్కడ బస్టాండ్లో ఉందేమోనని ఎత్తుకుంటున్నానండి. నువ్వెక్కడ బస్టాండ్లో ఎత్తుకో అక్కర్లా. నువ్వు బస్టాండ్లో పెళ్లి చూపులకు వెళ్ళావనుకో అమ్మో అంటావు. అది ఎక్కడా? పోలీస్ బాగా చెప్పావు, పోలీస్ స్టేషన్లో దేశరక్తమే. ఎవరి పిల్లల్ని కదిపితే ఎవరు ఊరుకుంటారు? నువ్వు దేవునితో గడుపు, నీ కొరకు వెతుక్కుంటూ వస్తారు. మీరు దేవునితో గడపండి, మీ పిల్లల కొరకు ఎదుక్కుంటూ వస్తారు. దేవునికి స్తోత్రం. అన్నిటికీ పేర్లు పెడుతుంటే దేవుడే చూస్తున్నాడంట. ఆదామంక అబ్బా ఎంత జ్ఞానం నీకు ఆదామా అనుకుంటూ చూస్తుంటే, అన్నిటికీ పేర్లు పెట్టినాక ఇక్కడ చూడండమ్మా, అన్నిటికీ పేర్లు పెట్టినాక ఇదిగో ఎట్ట చూస్తున్నాడంట దేవుని వైపు. ఉసూరుమంట ఎవరైనా బాగా చెప్తున్నారు, అట్లా చెప్పాలి మీరు. ఉసూరుమంట చూస్తుంటే దేవునికి అర్థమైపోయింది. ఏమని? మీకెందుకు తెలియదు, ఈ సబ్జెక్టు మీకు బాగా తెలుసు. ఉసూరు అంటున్నాడు పిల్లలేదని. దేవుడే మత్తుబెట్టి ఎముక తీసి మాంసము తీసి దూరముగా తీసుకెళ్ళి అవ్వమ్మను సిద్ధపాటు చేసి ఆదామునద్దకు తోడు మంచి ఆపరేషన్ చేశాడు. సెట్ అయిపోయాడు, అప్పుడే లైన్ అయిపోయి లైన్ అయిపోయాడు. ఇది ఇక్కడ చూస్తున్నాడంట. ఇటు చూసి అమ్మాయి వస్తుంటే ఆయన పెళ్లిలో ఆయనే పాటలు పాడుతున్నాడు. ఏమని? నయ్యంబు కళ్ళల్లో నీ ఒక ఎముక, నా మాంసములో మాంసమును నయ్యంబు కళ్ళల్లో.
పాటలు పాడాడు. స్తోత్రం పాడాడా లేదా? మీరేం కంగారు పడద్దు, మీ కొరకు పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తాడు దేవుడు ఇంటికి తీసుకు. ఇప్పుడు పేతురు గారి దగ్గరికి ముగ్గురు వచ్చారు, అయ్యా అయ్యా సీమోను పేతురు గారి ఇల్లు ఇదే అట్లా చెప్పండిరా ఇదేనా అంటే పేతురు గారేమో పైనుండి క్రిందకి దిగుతున్నాడు. చదువురా బాబు చదువునా, అది అయిపోయింది తర్వాత మాట చదువు. నీవు లేచి క్రిందకి దిగి, ప్రభువు చెప్పాడు నువ్వు లేచి క్రిందకి కొంచెం దిగన్నానా, దిగాల వద్దా? సేవకులు దిగాలి, విశ్వాసులు దిగాలి. దిగటం దేనికి గుర్తుగా ఉంది? తగ్గించుకునడానికి. పట్టు చీరలు కాదు, లక్ష రూపాయల చీర కట్టుకుని నాకు ఇబ్బంది లేదు, కానీ దిగి కూర్చోండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కట్టుకొచ్చిన 1000 రూపాయల చీర కనుక నువ్వు దేవునికి అడ్డమైపోతే దయచేసి అది వద్దని ప్రార్థన చేయండి. 1 లక్ష రూపాయల చీర నువ్వు కట్టుకుని చప్పట్లు కొట్టడానికి ఇబ్బంది పడే లెక్క అయితే అవకడ బారేసి బస్టాండ్లో అమ్మే 60 రూపాయల చీర పాత చీర కట్టుకుని ప్రభువులో ఎగిరి గంతులై అది నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు పని చేయడానికి అడ్డం వచ్చే ఏదైనా మనకు దూరం అయిపోవును గాక. ఆమేన్ అనండి, హల్లెలూయా. మనకు వద్దది, మనకు హోదా గీదా తీసి ప్రక్కన పడేసి ప్రభు సన్నిధిలో. మన పిల్లడు ఉంగుటూరు పిల్లడు ప్రవీణ్ ఉన్నాడే, వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లారండి ఒక సహోదరి, ఆవిడ ఇట్లాగే కుక్కను తీసుకొచ్చింది, అది తెల్లగా ఇంకా బొద్దుగా ఉంది, అది అందరి దగ్గరికి వెళ్ళి అంటుంది. వాళ్ళ చిలకేమో పై పైన లేచిపోతుంది అంటున్నారు. ఆవిడ అంటది కూర్చుని, నానా అది ఏమీ చేయదంటది, అది ఏమీ చేయదని నీకు తెలుసు, వాళ్ళకి తెలుసా? అయినా ఆవిడ చాలా ధనవంతురాలు అనుకుంటా, పాప క్రింద కూర్చుంది. మనం తగ్గించుకుంటే దేవుని పని జరుగుద్ది అనుకుంటే మనం ఎంత క్రిందకైనా దిగిపోవడాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కింద కూర్చోవడం అంటే కింద కూర్చోవడం ఒకటే కాదు, దిగాలి. సేవకులు దిగాలి, అపొస్తలులు దిగాలి, దైవజనులు, అమ్మగారులు. ప్రభు ఇంకా దీవిస్తాడు, దీవిస్తాడు, దీవిస్తాడు. మనకి ఇస్తాడు దేవుడు మనకి. ఎవరా ఇస్తాడు? ఇస్తాడు, ఇస్తాడు. కానీ 32 లక్షలు ఇవ్వడంలో మనం కళ్ళు నెత్తుకొచ్చేయకూడదు, ఇక్కడే ఉండాలి మనం. అవసరమైతే ఇంకా క్రిందకు దిగి రావాలి, ఇంకా దిగిపోవాలి. ప్రభువు చెప్పాడు పేతురుతో, నువ్వు దిగు, నీ కొరకు వాళ్ళు వచ్చారు చూడు అంటే దిగి వచ్చాడంట. వాళ్ళు అడిగారు, అయ్యా సీమోను పేతురు ఇల్లు ఇదేనా అంటే పేతురు ఏమన్నాడు రా అమ్మ చదువు, ఇదిగో. అసలు అద్భుతంగా ఉంది ఆ పదం, మీరు వెదకువాడను పరిచర్యలమ్మా దేవుడు కొన్ని, పర్లేదు కూర్చో తల్లి, పరిచర్యలు ప్రభువు నీకు కొన్ని అనుభవాలు ఇస్తాడు. ఆ అనుభవాలు మనల్ని స్థిరంగా కట్టబడేటట్లుగా చేస్తాయి. పేతురు పైన ప్రభువు మాట్లాడాడు, క్రిందకొచ్చి వారితో ఏమంటున్నాడు, మీరు వెదుకుచున్నవాడను. వాళ్ళ ముగ్గురికి గుండె అదిరిపోయి ఉంటుంది, అమ్మో ప్రభు అక్కడేమో నీ కొర్నేలితో మాట్లాడాడు, ఇక్కడేమో ఈయనతో మాట్లాడాడు, ఇక్కడ రావడంలోనే మీరు వెదుకుచున్నవాడను. దైవజనుడా కొన్ని అనుభవాలు మిమ్మల్ని పరిచర్యలో స్థిరపరిచేస్తాయి అంతే, దేవునికి స్తోత్రం. ఆమేన్. డబ్బులు ఒకటే కాదు, డబ్బులు తీసి పక్కన పెట్టండి, డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. 2 అనుభవాలు ఉన్నాయి బైబిల్లో. సువార్తకు వెళ్ళేటప్పుడు మీరు సంచి కూడా ఎత్తుకెళ్ళక్కర్లేదని చెప్పాడు ప్రభు, జాలినైనను సంచినైనను ఏమీ తీసుకెళ్ళమాకండి, మీకు అవసరమన్నీ అన్నింటినీ నేను ఇస్తానన్నాడు. అది సువార్త. మళ్ళీ అపొస్తలుల కార్యముల గ్రంథంలోకి వచ్చేవరకు వాళ్ళు సొమ్మును తెచ్చి దైవజనుల పాదముల దగ్గర పెట్టాడు అన్నాడు. ఇది పరిచర్య. 2 అనుభవాలు, 2 చెప్పాను, ఒకటేమో సువార్త. సువార్తకు వెళ్ళేటప్పుడు మనకేం అక్కర్లే, కొంతమంది అది పట్టుకుని ఊరేగుతున్నారు, ఆ దినాల్లో పాస్టర్లు సంచి పట్టుకెళ్ళొద్దని ప్రభువే చెప్పాడు. అక్కడే చెప్పాడు, తర్వాత వచ్చిన ఏమని, తర్వాత అధ్యాయంలో సొమ్మును తెచ్చి పాదములు ఎద్దు పెట్టినని. ఏమీ లేని అనుభవాన్ని ప్రభువు మనకిస్తాడు, అన్నీ ఉన్న అనుభవాన్ని ప్రభువు మనకు. ప్రక్కన పడేయండి వాటిని, పడేసి ప్రభువులో మనము పరిగెత్తుదుముగాక. ఆమేన్, ముగించేస్తున్నాను.
ఇక్కడ చూడండి, పేతురు దిగి వచ్చి అన్నాడు, మీరు వెతుకుచున్నవాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాడు. అందుకంటున్నారు వాళ్ళు, నీతిమంతుడవును దేవునికి భయపడువాడును. యూద జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత చేత బోధింపబడినని. ఎంత చక్కగా చెప్పారు చూసారు, ముగ్గురు తెలివైన వాళ్ళు, చెప్పింది చెప్పినట్లుగా వివరించి చెప్పినట్లుగా. ఒకటన్న మర్చిపోయారా, దించేశారంతే. దేవునికి స్తోత్రం. మీరు కూడా పరీక్షలు అట్లా దించేయాలి, చదివింది చదివినట్లు, అప్పుడు వస్తే మార్కులు. చేయాలంటే ఊరికి ఒక బైబిల్ వేసి కూర్చుంటే కాదు, నేను చెప్పేదంతా రాయాలి, పాయింట్ వెంబడి పాయింట్, పెన్ ఉండాలి, పెన్సిల్ ఉండాలి. చెప్పేశారు. అయ్యా ఎందుకు వచ్చారని అడిగాడు పేతురు. అయ్యా అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన శతాధిపతి, అతడు నీతిమంతుడు, అతడు భక్తిపరుడు. చదవండి, మూడు మాటలు చెప్పాడు అక్కడ. దేవునికి ఏంటంట, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, మంచి పేరు పొందాడు. ఇవన్నాయా మనకేమన్నా? నీతి, భక్తి. ఏ పేరు ఉండాలి? వాడు వాడు పెద్ద మోసగాడు రా అనే పేరు మనం తెచ్చుకోకూడదు, మంచి పేరు ఉండాలి. అలాంటి చోటకు మనం వెళ్ళాలి. పాస్టర్ గారులు వాడబడుతున్నారా? మిమ్మల్ని కూడా మీటింగ్లకు పిలుస్తున్నారా? మీ పేర్లు పేపర్లో వేస్తున్నారా? పాస్టర్ గారులే కాదు, అన్నోళ్ళు కూడా. నేను సేవకులు కూటానికి అన్నోళ్ళు కూడా పిలుస్తాను, ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా సేవే. పుస్తకాలు అమ్మే వాళ్ళు చేసేది కూడా సేవే. మరి వాళ్ళు బైబిల్ అమ్మకపోతే మనకు ఎట్లా అందుతుంది? బైబిల్ వాళ్ళు చేసేది కూడా సేవే. మారు మనసు పొంది రక్షణ పొంది మైకి పెడితే వాళ్ళు చేసేది కూడా సేవే. వాళ్ళకు కూడా సేవకులకు ఇచ్చినట్లుగా కానుకలు ఇవ్వచ్చు, వాళ్ళని కూడా సేవకుల కూటాలకు పిలవచ్చు. తప్పేమి, వాళ్ళు మనలాగానే రాత్రి 2 గంటల దాకా ఉంటున్నారు కదా, చేయొచ్చు. అయితే నీతిమంతుల దగ్గరకు మనం వెళ్ళాలి, భక్తిపరుల దగ్గరకు మనం వెళ్ళాలి. ఎక్కడికి పడితే అక్కడికి పోతే మనకు ఏమి దొరకదు. డబ్బులు ఇచ్చే చోటకే కాదు మనం వెళ్ళాల్సింది. నీతిమంతుడు ఎక్కడున్నాడు? భక్తిపరుడు ఎక్కడున్నాడు? వాక్యం ఎవరు వింటున్నారు? ఎవరు వాక్యము వినడానికి సిద్ధపడి ఉన్నారు? గుర్తెరిగి వారి దగ్గరికి వెళ్ళాలి. టైం లేదు చెప్పడానికి నేను ముగించేస్తున్నాను. పేతురు వీరిని లోపలికి పిలిచాడు. రండి అయ్యా, రండి నాయనా, మీరు లోపలికి రండి బాబు అని పిలిచాడంట. దేవునికి స్తోత్రం. పిలిచాడా లేదా? చదవండి మరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలుస్తారా? మీరు ఇంట్లోకి పాస్టర్ గారు పిలుస్తారా? విశ్వాసుల్ని, విశ్వాసులు పిలుస్తారా? లోపలికి రమ్మని పిలుస్తా. ఎవరిని లోపలికి పిలవాలి? దేవుని స్వరమును వినేవారిని లోపలికి పిలవాలి. దేవుని చేత పంపబడిన వారిని లోపలికి పిలవాలి. లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడంట. టీ తాగుతారా? కాఫీ తాగుతారా? భోజనం చేస్తారా? కొంచెం చేయండి అయ్యా అని ఆతిథ్యం ఇచ్చి మరునాడు వారితో కూడా బయలుదేరి ఇది చెప్పాలి మీకు. పేతురు వెళ్తుంటే ఒప్పేవారైన కొందరు సహోదరులను. బాగుందా లేదా? ఏరి మీ పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ? వెళ్ళిపోయారా? ఉన్నారా? ఒకరే కొంచెం ఇటు వేసుకోండి, కూర్చో ఉంటే నాకు ఎదురుగుండా ఉంటే మంచిది, ఏమనుకోకుండా. హల్లెలూయా. ఇక్కడికి రండి ఒకసారి. పేతురు దేవుని చేత పిలవబడినప్పుడు, పేతురు ఆ చోటుకు వెళుతున్నప్పుడు ఇటు చూడండి అందరు. వాళ్ళు అన్నారు ఒప్పేవారయ్యా, నువ్వు వెళ్ళటం ఒక్కడవేంటి, మేము కూడా మీతో వస్తాం అని సంఘం కూడా బయలుదేరారు. సేవకుని ఒక్కడనే పంపమాకండి, సువార్తకు, సభలకు మీరు కూడా ఉండాలి. మీరు కూడా ఉంటే సేవకునికి బలం, ధైర్యం. పాట పాడినప్పుడు దైవజనునితో పాడండి, వాక్యం అనడంలోనే దైవజనునితో పాటు వాక్యం చదవండి. ఎందుకనంటే మన దర్శనం అందరికి ఉండదు. మీ పట్టు, మీ విధానం అక్కడ అందాలంటే దైవజనునితో ఈ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి నాన్నగారు పరిచర్య చేశారని విన్నాం. ఇంకా ఎక్కువ పని బాబు చెయ్యాలి. సరళమ్మ గారి ప్రార్థనలు, మీ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు, గొప్పగా దేవుడు వాడుకుంటాడు. దైవజనునితో కూడా మీరు గట్టిగా నిలబడాలి. నిలబడతారా?
ఎవరు నిలబడ్డారు బైబిల్లో? యొప్పేవారు. యొప్పేవారు ఏమన్నారు? అయ్యా నిన్నొక్కడే పంపం, మేము మీతో కూడా ఉంటాం అన్నారు. సంఘం దైవజనునితో పాటు నిలబడాలి. దేవునికి స్తోత్రం. మీరు కొంతమంది హైదరాబాద్లో పనిచేస్తారంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఓకే, హైదరాబాద్లో ఉండి ప్రార్థన చేయండి, హైదరాబాద్లో ఉండి దైవజను గురించి ఆలోచించండి. ఒకవేళ దైవజనుడు బొంబాయి వెళ్ళవలసి వస్తే మీకు పర్వాలేదులే పాస్టర్ గారు, మేము ఫ్లైట్ బుక్ చేస్తామని బుక్ చేయండి. బుక్ చేయకుండా ఎట్లా పని చేయగలుగుతాం మేము? ఎవరు చెప్తారు మీకు విషయాలు? మీకు విషయాలు ఎవరు చెప్పరు. దైవజనునికి ఫ్లైట్ బుక్ చేసినంత మాత్రం నీకు కలిగే నష్టమేమి చెప్పండి గట్టిగా. లేదు, హల్లెలూయా. దేవుని పని జరగాలి. ఏసన్న గారు పనిచేశారంటే, రాజబాబు గారు పనిచేశారంటే, పిఎం సామ్యుల్ గారు పనిచేశారంటే, గొప్ప గొప్ప దైవజనులందరూ, బక్సింగ్ అయ్య గారు, బక్సింగ్ బ్రదర్ పనిచేశారంటే చెప్పండి అమ్మా, వెనుక సంఘం బలంగా నిలబడింది. మీరు కూడా దేవుని సేవకునితో పాటు నిలబడాలి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ నాన్న. యొప్పేవారు అన్నారు, అయ్యా మేము కూడా మీతో వస్తాం అన్నారు. వెళ్ళారు. ఇప్పుడు యొప్పేవారు, పేతురు, వచ్చిన ముగ్గురు అందరూ కలిసి వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు తోటి విగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరికెల్వ మైక్ తీసుకోండి. రాజు సైన్యమునందు చేరును, ఆరాజు సేవ చేతును, రాజు సైన్యమందు చేరును, ఆరాజు దివ్య సేవ చేయను. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను పోదమా, యేసుతో టీవీగాను పోదమా, యేసుతో టీవీగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరిగెల్వనో, యుద్ధనాదంబుతో పోదమా, ఆమేన్. యుద్ధనాదంబుతో పోదమా. యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు వార్త చాటుడి, యేసు రాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, యేసు రాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గెల్వనో, లోకమంత ఏకమై యేసునాదు గెల్వనో. సాధనంబెవరు నీవు నీవుగా, సాధనంబెవరు నీవు నీవుగా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వనో. అపవాది కోటలు కూల్చబడును గాక, అంధకార క్రియలు లయమైపోవును గాక, సాతాను శక్తులు లయమైపోవును గాక, దేవుని సంఘము యుద్ధ నాదము చేయును గాక. పేతురు, యొప్పేలోనున్న భక్తులు మామూలుగా వెళ్ళటల్లా ఏ నాదం వినపడాలి? యుద్ధనాదం. మనం బయలుదేరుతున్నామంటే సాతాను గుండెల్లో గుర్రాలు టక 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 యుద్ధానికి వచ్చేటప్పుడు గుర్రములు ఏ విధంగా సౌండ్ చేస్తాయో ఆ అలజడి రేగాలి.
దేవుని సంఘం ఇక్కడ కూడుకుందంటే వాడి గుండెల్లో ఠప 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 మనాలంతే. దేవునికి స్తోత్రం. పొలిమేర శక్తులు పరుగులెత్తాలి. ఈ సంవత్సరం అంతా, పోయిన సంవత్సరం అంతా ప్రభువు నాకు ఇచ్చిన అనుభవాల్లో ఒక అనుభవం ఏంటంటే, ఆరాధన అయిపోయిన తర్వాత, అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత, చివరిలో ఆల్టర్ కాల్ జరుగుతున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడుతూ వచ్చాడు, అదిగో చూడు పొలిమేర శక్తులు చూడు ఎట్టా పరిగెత్తున్నాయో, పొలిమేరలో చూడు అగ్ని ఎలా మండుచుందో. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును ప్రభువు మండిస్తాడు. అపవాది కోటలు కూల్చేస్తాడు. యవన జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మీరు ఊరికినే వచ్చిన నిద్రపోవటం కాదు. సేవకులను కూడా నానా, ఎలాంటి సేవకులను మనం పిలుచుకోవాలంటే, ఏయో మండలం అని, మీటింగ్ అని, అదని ఇదని చైర్మన్లను పెడుతున్నారు. నాకైతే ఇష్టం లేదు, అందులో అనుమానం లేకుండా చెప్తున్నాను. సేవకులు అంటే ఎలాంటి వాళ్ళు మనం స్టేజ్ మీదకి పిలుచుకోవాలంటే, పాట అనడంలోనే ఎత్తుకోవాలి, వాక్య ఉండంలోనే చదివేయాలి, దైవజనునితో కూడా ఏకీభవించాలి, స్తోత్రాలు చెప్తూ ఉండాలి, అగ్నితో రగులుతూ. ఏసన్న గారు పరిచయం ఆశీర్వదించబడిందంటే, ఆయన వాక్యం చెప్తుంటే వీళ్ళు మోకాళ్ళ మీద ఉండి స్తోత్రం చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో సెల్ ఫోన్ నొక్కుంచి కూర్చుంటున్నారు. ఓ ఆడే నొక్కగలేదు, మనం ఎందుకు నొక్కకూడదు, ఈయన నొక్కుతున్నాడు. గజ 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 వణుకుతూ కూర్చునే వాళ్ళని మనం పిలుచుకోవాలి. అంతవరకు చాలులే అనుకోవాలి. దేవుడు అప్పుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధనాథం వినబడాలి. పేతురు దైవజనుడు దర్శనముతో బయలుదేరాడు, దేవుని పిలుపుతో బయలుదేరాడు. దేవుని సంఘమా, దైవజనుడా, సువార్త కొరకు నీ వెళ్ళేటప్పుడు, ప్రభు పనిని జరిగించడానికి వెళ్ళేటప్పుడు దర్శనముతో మనం బయలుదేరాలి. దేవునికి స్తోత్రం. టైం లేదు, వెళ్ళిపోయారు అక్కడికి. మరునాడు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రవేశించిరి వర్ణేలి బంధువులను, ముఖ్య స్నేహితులను నిద్రపోట్లా పిలిపించాడు. అయ్యా మా ఇంటి దగ్గర మీటింగ్ జరగబోతుంది, అయ్యా మా ఇంటి దగ్గర స్వార్త కూడా జరుగుతుంది, వస్తారా అని బంధువులను పిలిచాడంట. 100 మంది మీద ఆఫీసర్ అంటే ఎలాంటి స్నేహితులు ఉంటారు మీరు చెప్పండి? చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చి ఉంటారు. ఎవరి కోసం? దైవజనుడైన పేతురు కోసం. దేవునికి స్తోత్రం. సిద్ధపడిపోయి ఉన్నారంట. సువార్త కొట్టాలంటే మీకు సిద్ధపాటు ఉండాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడు స్వస్థత కార్యాలు జరిగిస్తాడు. అప్పుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎంత సిద్ధపాటు ఉంటే దేవుడు అన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. పేతురు వెళ్ళేసరికల్లా అబ్బో బంధువులు వచ్చారు, ముఖ్య స్నేహితులు వచ్చారు, అందరూ దైవజనుని కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యవర్తమానాలకు ఎదురు చూస్తున్నారు. చదువు చదువు చదువు. పేతురు లోపలికి రాగా కొట్టండి చప్పట్లు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు పులిలాగా నడుస్తాడండి. పేతురు మామూలుడు కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానుక ఎత్తుకొచ్చారు. కానుక ఎక్కడ కానుకిది అన్నాడు. అయ్యా మేము పొలం అమ్మాం, ఎంతకే అమ్మారా అన్నాడు. ఇంతకే అన్నాడు. ఎంతకే అమ్మా చెప్పావు, ఇన్ని పాతేసిరండి అన్నాడు. భార్యకి చెప్పలా, ఎవరికి చెప్పలా, అందరూ ఎవరికి తెలియకుండా పాతేసి వచ్చేసారు. మరి ఆ దినాల్లో ఎంత శక్తివంతంగా సంఘం నడిచిందో నాకు తెలియదు పాస్టర్ గారు. అంత పవర్ఫుల్గా పేతురు. హల్లెలూయా. ఈ లోపల ఆవిడ వచ్చింది. అమ్మాయి ఏంటి ఇదిగో, ఇట్లా లేపడేమనుకుంటున్నా నేను, కానుక సంచి లోన పట్టుకెళ్ళా పేతురమ్మ గారు. కానుక సంచి అక్కడే ఉంది, ఇదేంటిది? అయ్యా మేము పొలం అమ్మాము కదా అంటున్నాయి. పొలం అమ్మారులే, ఇంతకే అమ్మారా అన్నాడు. ఎంత ఎంతకే అమ్మా, ఎంతకే అమ్మావా? ఈ అమ్మాయిని కూడా పాతేసిరండ్రా అన్నాడు. అంతే, ఇద్దరిని పాతి పెట్టి వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మేము అట్లా చేయలేము, కానీ అంత శక్తివంతంగా అప్పుడు సంఘం జరిగింది. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద చర్చ్ హిస్టరీ. క్రైస్తవ సంఘ చరిత్రను, ఆదిమ అపోస్తలుల సంఘ చరిత్రను మనం లోతుకెళ్ళి అర్థం చేసుకోవాలన్నా. చాలా విషయాలు అంత తేలిక అర్థం కావు. ఈ మాట నా బుర్రకు అసలు తట్టలేదు. అంత దేరుగా ఎలా చెప్పగలిగాడు, ఎంత ధైర్యం. తరువాత వచనాల్లో రాస్తాడు, తదుపరి తరువాత దినాల్లో తరువాత రోజున పేతురంట, పేతురు ఆ బజారులో నడవడం మొదలుపెట్టాడు. దాక్కోలా బజారులో నడుస్తుంటే పరుపులు పరుపులే తెచ్చేస్తున్నారంట. ఎక్కడికి? రోడ్డు మీదకి. కుంటివారిని, గుడ్డివారిని, కుష్ఠరోగుల్ని, బలహీనుల్ని, అయ్యా నీ నీడ పడితే చాలంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పేతురు ఎలా నడుచుంటాడు? వీరుడు వలె నడుచుంటాడు. దేవునికి స్తోత్రం. జయ వీరులుగా నడిచేదము, వెళ్ళు వై సైతాను వచ్చినా వెళ్ళు వై.
పోయి సైతం వచ్చిన పడతారా నమ్ము దరికి రాదు జెండా పట్టుకునేదం మనం వీరులుగా చేద్దాము హే జెండా పట్టుకునేదం మనం వీరులుగా చేద్దాము వెళ్ళువై సైతాన్ వచ్చినరికి రాదు వెళ్ళువై సైతాన్ వచ్చిన భయమే ధరికి రాదు జెండ పట్టుకునేదం మనం వీరులుగా నడిచేదము హేయ జెండ పట్టుకునేదం మనం వీరులుగా నడిచేదము మనం వీరులుగా హల్లెలూయా హల్లెలూయా. నిన్న ఎవరో ఒక అన్న వచ్చాడు అన్న, ఆ పాస్టర్ గారు వాడే కారు ఎంతో తెలుసా, కోటిన్నర అన్నాడు. కోటిన్నర కారు కాదు మన బలం, ప్రభువు మనల్ని పిలిచిన పిలుపు మన బలం. కోటిన్నర కారు కాదురా మన బలం, దేవుడు మనకిచ్చిన దర్శనం మన బలం. ప్రభువు మనల్ని పిలిచాడు, ఎక్కడికి వెళ్ళినా ప్రభు అక్కడ కార్యాలు జరిగిస్తాడు. రోగులను స్వస్థపరుస్తాడు, బలహీనులను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘాలు కడతాడు, పాపులు పశ్చాత్తాపడినట్లుగా చేస్తాడు, రోగములు పారిపోవునట్లుగా చేస్తాడు, దయ్యములు విడిచి పోవునట్లుగా చేస్తాడు. దైవజనుడా, నీవెక్కడ అడుగు పెట్టిన ధైర్యముగా అడుగుపెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఓ పాస్టర్ గారి మధ్య జీన్ ప్యాంట్ వేశాడు, ఇన్షర్ట్ వేసాడు, ఇది ఎట్లా అవుతున్నాడు ఎట్లా చూడండిరా మీరు బాబు, ఎట్లా అవుతున్నాడు ఇన్షర్ట్ వేసి, ఆ బైబిల్ ఏమో లోన పడేశాడు, ఎట్లా నడుస్తున్నాడు. నాతో అంటున్నాడు, అయ్యగారు బైబిల్ అక్కర్లా, అక్కడ బైబిల్ ఎందుకండి అంటున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర బైబిల్ లేదు కదా, మళ్ళీ నా దగ్గర ఉంటే ఈయన దగ్గర లేదని చెప్పండి రా అనుకుంటారేమో అని. దేవునికి స్తోత్రం. ఎవరైనా చదువుతారు 150వ కీర్తనలో చివరిలో అంటాడు, వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గమున్నది. చదవండి నాన్న టక టక టక, 150వ కీర్తన చివరిలో. ఆహా చదవండి నాన్న. బై విధింపబడిన తీర్పు వారి మీద, వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గమున్నది. ఆయన భక్తులకు ఘనత. దేవునికి స్తోత్రం. మన బైబిల్ గ్రంథం మనకు ఘనత అండి. గట్టిగా స్తోత్రం చెప్తారా, చప్పట్లు కొడతారా, బైబిల్ ఒకసారి గట్టిగా పైకి పట్టుకుంటారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడని, ఉందరా
అప్పగించేస్తున్నాను. వాక్యం మన చేతిలో ఉండాలి. ఇది ఘనత. పేతురు నడుస్తున్నాడంట అంతే. పేతురు వెళ్ళేసరికి ఎవరింటికి? కొర్నేలి ఇంటికి. ఏం జరిగింది? కొర్నేలి శతాధిపతి, 100 మీద అధికారి, పెద్ద ఆఫీసర్ పరిగెత్తుకుని వచ్చి, చదువయ్యా, చదవరారా, ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళన్నా స్పిరిట్ పోగొడతారమ్మా. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని, అది చదవాలి మీరు, అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడ్డాడంట? హల్లెలూయా. ఎందుకని? పేతురు మామూలుడా? పేతురు ఎవరు? దేవుని చేత పిలువబడ్డాడు. దైవ సన్నిధిలో నుండి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం. ప్రభువు వెళ్ళమంటే వచ్చాడు. దేవునికి స్తోత్రం. పేతురు మామూలు వ్యక్తి కాదు. పేతురును ప్రభువు నాకు, దేవదూత కూడా వచ్చి చెప్పాడు, నేను కాదు పేతురు అని చూపించాడు. దేవునికి స్తోత్రం. అందుకు పేతురయ్య పాదాల మీద పడిపోతే పేతురు అంటున్నాడు. అందుకు పేతురు, అయ్యా లే, నేను కూడా నరుడినే అని. పడేది పడతారా గారు? వాళ్ళు పడేది పడతారు, మనం చెప్పేది చెప్పాలి. నేను నరుణ్ణే రా నాయన, నేను నీ వంటి వాడనే అని చెప్పి అతడిని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినట చూచి. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. అట్లా పిలవండి మీరు గృహకోటాలకి, అలా పిలవండి మీటింగులకి. దేవునికి స్తోత్రం. మా అమ్మ 14 గుడ్లు వేసింది కోడికి పిల్లల్ని చేస్తుందని. అదేం చేసింది? 7 చేసింది, 7 గుడ్లు మొరగొట్టింది. అది లెక్కలేని కోడి. అడ చేసి ఎంత జాగ్రత్త చేసినా కానీ 5-6 పిల్లల్ని ఆటకీటికి పెట్టింది, కాకులకి గద్దలకి. ఇంకెన్ని మిగిలినాయి? 6 2 7 1 మిగిలింది. ఆ ఒకదాన్ని వేసుకుని పెద్ద హీరోలాగా తిరుగుతుంది. కిక్ కిక్ కిక్. ఏంటిది? ఇదేమన్నా సంఘమా? సంఘం. కొంతమంది ఇన్షర్ట్లు వేస్తారు కానీ అయ్య గారు, ఒకళ్ళో ఇద్దరు విశ్వాసులు. ఏం చేస్తావు బాబు అంటే, పాస్టర్ అండి. ఎక్కడ నువ్వు పాస్టర్? పాస్టర్ అంటే బోధించేవాడు. పాస్టర్ అంటే పచ్చిక బయళ్ళలో నుండి ఆహారమును తెచ్చి గొర్రెలను మేపేవాడు. నీ గొర్రెలున్నాయా? నీ దగ్గర పచ్చిక ఉందా? నీ దగ్గర బయలుందా? నీ దగ్గర దేవుని సన్నిధితో కూడిన వాక్యం ఉందా? స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అబ్బో, పేతురు అక్కడికి వస్తే అనేకులను కూడా. మీ పాస్టర్ గారు చాలా మందిని పిలిచారు, అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అనేకులు కూడి ఉన్నప్పుడు దైవ చిత్తాన్ని బోధించాడు పౌలు. పేతురు, నేను ముగిస్తున్నాను, కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అద్భుతం, ఆశ్చర్యం, అన్ని విషయాలు అక్కడ చెప్పాడు. ఈసారి వచ్చినప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. అలాంటి కూటాలు జరగాలి, అలాంటి మందిరాలు కట్టాలి, ఇలాంటి సేవకులు మనకు కావాలి. దర్శనానుసారంగా పనిచేసే బిడ్డలు కావాలి, దైవ చిత్తానుసారంగా పనిచేసే బిడ్డలు కావాలి. అందరూ లేచి నిలబడతారా? ప్రభు సన్నిధిలో కొద్ది